వైజాగ్ లో నా ఫ్రెండ్స్ అందరూ నాతో ఆడాలంటే హడి చచ్చిపోతాను తెలుసా? మాటల్లోనే కాదు ఆటల్లో కూడా నువ్వు ఫస్ట్ అన్నమాట. రాంగ్ సర్వీస్. నన్నే రాంగ్ అంటావా? అవును, కావాలంటే వచ్చి చూసుకో. కాదు కాదు, నీతో ఆడతావా? ఆగు బావా, నిన్నే పిచ్చది. ఆగు ఆగు. బుద్ధి లేదా నీకు? ఆట రాకపోతే ఆట మానేసి వంట చేసుకో. దాటి పట్టుకొని మనుషులు కొడతావే, అన్ని మేము బుద్ధులే. వచ్చే అన్నంటారా ఏమిటి? చెప్పబోయ్ మాయా, కొంచెం శాంతి శాంతించను. శాంతించకి ఏం చేస్తారు? చెప్పించిస్తారా? ఏ చెప్పించడం కాదే, వెంటనే వెళ్ళి వీరి చివరిలో ఉన్న పొట్టి పేరని కలిసి విడాకులకు ఏర్పాటు చేస్తాను. చెయ్యండి చెయ్యండి, మీరు ఆఫీస్ ఆ టైప్ ఇష్టం పెట్టినప్పుడు అనుకున్నాను. చేయండి చేస్తా అని చెప్పి సైన్స్ సార్ మమ్మీ మాటకి మాట ఇది గొప్ప రాదురా నాయన, అసెంబ్లీ హాల్. నా బొందిలో ప్రాణం ఉండగా మళ్ళీ గొప్పలు అడుగు పెట్టను. నా తమాకి ఎవరు చూపిస్తాను. అత్తయ్య, మావయ్య పరిస్థితి చూస్తుంటే ఏం జరుగుతుందని భయం వేస్తుంది. ఏమీ జరగదు, సాయంత్రం అయ్యేసరికి తయారు, భోజనానికి తయారు అంటూ దిగబడతారు. అయినా పెళ్ళైతేనే కాని ఇవన్నీ నీకు తెలియవులే. చీర కొనుక్కోవాలన్నావుగా, ఇందా కొనుక్కో. మరీ ముదురం కొనుక్కోకు, సంబరాలు అమ్మవారులా ఉంటావు. నేతరంగా కొనుక్కో, గోడ కొట్టిన సున్నంలాగా నీ ఒంటికి చక్కగా ఉంటుంది. వస్తాను వస్తానా? చెప్పలేదు. దండం పెడదాం. ముందు మా అమ్మా నాన్నకి దండం పెట్టి తర్వాత మీ అమ్మా నాన్న సంగతి చూద్దాం. నేను మగాణ్ణి, ముందు మా అమ్మా నాన్నకి దండం పెట్టాలి. మిమ్మల్ని కట్నం ఇచ్చి కొనుక్కున్నాం, అందుకే ముందుగా మా అమ్మా నాన్నకి దండం పెట్టాలి. కాదు, మా అమ్మా నాన్నకి దండం పెట్టాలి. Thank you.
వైజాగ్లో ఉద్యోగం వచ్చింది కదా అని సంబరపడకు. అక్కడ కనిపించే అందాల కంటే కనిపించని మోసాలే ఎక్కువ. ప్రతిదీ తూచి తూచి చేయాలి. ఓ చిన్న త్రాసుంటే ఇవ్వు, అలాగే చేస్తాను. అబ్బా, జోకేం బాగోలేదు. ఆ అన్నట్టు నీలాంటి అమాయకురాలే నా స్నేహితురాలు అవుతుంది. ఆ అవకాశాడు అందచేస్తావా? తల్లి, ఈ పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు మనకు పెట్టకు. ఆడ జనాభాకి మనకి అస్సలు పడదు. అబ్బో, బయలుదేరాడండి. ప్రవరాక్ట్ ఆఫ్ 1986. నిన్నే నాకు తెలుసు. అయ్యో, ఈ మమ్మీకి వేరే పని లేదు. 24 గంటలు పిలుస్తూ ఉంటుంది. చిచ్చి, ఇది మగాడై పుట్టాల్సింది, నేను ఆడదానే పుట్టాల్సింది. ఏమిట్రా కొడుకుతున్నావు? ఊరు వెళ్లే ముందు నీ నిర్ణయం చెప్పి మరీ వెళ్ళు. రాత్రి నుంచి నీ చెవిలో ఇల్లు కట్టుకుని పోరాడుతున్నాను. మామయ్య, నువ్వు నా చెవిలో ఇల్లు కాదు కదా, పెద్ద బంగ్లా కట్టుకు పోరాడినా సరే నా నిర్ణయంలో మార్పు ఉండదు. నేను ఈ జన్మలో పెళ్లి చేసుకుని కాక చేసుకోను. భార్య భర్తలు ఇండియా పాకిస్తాన్ సిపాయిల్లాగా కొట్టుకున్నంత మాత్రాన పెళ్లి అవుద్దంటావా? ఒరే చంటే, నీకు చిన్నప్పటి నుంచి చాలా చాలా ఛాన్స్ ఇస్తే వచ్చాను. మీ అమ్మ నాన్న పోయినప్పుడు చిన్నపిల్లాడు కదా అని ఇంటికి తీసుకొచ్చి పెంచుకుందాం అనుకుంటే నేను ఇంట్లో ఉండను, హాస్టల్లో ఉండి చదువుకుంటాను అన్నావు. ఓకే అని ఒకటో ఛాన్స్ ఇచ్చాను. ప్రతిదానికి డాక్టర్ల దగ్గరికి పరిగెత్తలేక చూస్తున్నాను, MBBS చదవరా అంటే నాకు BA వచ్చొచ్చింది అన్నావు. రైట్ అని రెండో ఛాన్స్ ఇచ్చాను. వరస కలిసి వస్తుంది, స్వప్నాన్ని పెళ్లి చేసుకోరా అంటే చిన్నప్పటి నుంచి మేమిద్దరం కలిసి పెరిగాం, మాది అన్నా చెల్లెల వరస అన్నావు. ఆల్ రైట్ అని ఆఖరి ఛాన్స్ ఇచ్చాను. ఒరే, ఇప్పుడు నువ్వు పెళ్లి వద్దన్నావు అంటే మళ్ళీ ఛాన్స్ ఇవ్వను సరే కదా, కాళ్ళు చేతులు విరిచేసి అవతల పారేస్తాను. అబ్బా, శుభవాని కొత్త ఉద్యోగం కోసం కొత్త ఊరు వెళ్తూ ఉంటే మీరు చెత్త మాట్లాడేటండి. బాబు, ఇవి సున్నుండలు, ఇందులో లడ్డూలున్నాయి. ఇలా ప్రతి విషయంలోనూ ఆడవాళ్ళు ఎంటర్ అయిపోతూ ఉంటే ఇల్లంతా ఇండియా లాగా తయారైపోతుంది. నేను వెళ్ళని కావాలంటే మీరు బయటికి వెళ్ళండి. అసలు నన్ను వెళ్ళేస్తావా? బాబా, విష్ యూ హ్యాపీ జర్నీ. ఇగో, వాడికి రైల్లో దొరికింది బర్త్ కాదు, సీటు. రాత్రి అంతా గోడ కుర్చీ వేసుకుని ప్రయాణం చేయాలి. ఇంక హ్యాపీ జర్నీ ఏమిటి నా బొంత జర్నీ. అదరా అత్తయ్య, వెళ్ళొస్తాను. మంచిది నాయన, ఈ మనిషి ఏం బాధపడతారా? ఏమంటారో కర్మ కర్మని. నాయన, క్షేమంగా వెళ్తా తండ్రి. ఇది ఆఫీస్ కాదు, శ్మశానం. మీరంతా మనుషులు కాదు, గేదెలు, కుక్కలు, పందులు, కారణానబడే నీచాతి నీచమైన నికృష్ట పురుగులు. రాత్రి ఓవర్ టైం చేస్తానని చెప్పి 10 గంటల దాకా పేకాడేసి ఆ దరిద్ర కొట్టు బాబురావు గారు మెయిన్ గేట్ తో సహా తాళాలు వేసుకుని ఆ తాళాలకు ఇంటి పట్టుకుపోయి నన్ను సుత్తుచ్చు కొట్టినట్టు రోడ్డు మీద నిలబెట్టేస్తారా? ఎక్కడ సచ్చాడు వాడు? ఇప్పుడే తొలిద్దరిలోకి వెళ్ళుంటాడు సార్. 10 గంటలకి వాడికి తొలి నిద్ర. ఒక అరగంట ఇక్కడ ఉండకపోతే తుది శ్వాస విడిచేస్తాడు. వెడి చెప్పు, కడ్రాయర్తో భయంతో ఉన్నా సరే, లేకపోయినా సరే 5 నిమిషాలు ఇక్కడ ఉండాలి. పా ₹20 చిల్లరుందా? పర్లేదు సార్. ఎక్స్క్యూజ్ మీ, 20 చేంజ్ ఉందా? ఏమిటయ్యా చూపు, మంత్రాలు వస్తే శపించేలా ఉన్నావు. చిల్లరుందా? కుప్పలు తిప్పలుగా చిల్లర పోసి కూర్చోడానికి నేనేమన్నా గుడి మెట్ల మీద అడుక్కునే బిచ్చగాడిని అనుకున్నావా? నేనెవరినో తెలుసా? ఈ ముష్టి వేధవులందరికీ బాస్ని, ఈ చండాల ఆఫీస్కి దరిద్ర మేనేజర్ని. మేనేజర్ నా కోసం సపరివార సమేతంగా మెయిన్ రోడ్డు మీద ఎదురు చూస్తున్నాడా? ఎదురు చూడటమే కాదు, తుఫాను బాధితుల్లాగా, అగ్ని పీడితుల్లాగా, వలసొచ్చిన కాంతి చీకుల్లాగా పేమెంట్ మీద అడుక్కునే ముష్టి వాళ్ళ నుంచి ఉండిపోయాను. చూసావా మా ఆఫీస్ పరిస్థితి? నిజమే సార్, తలుచుకుంటే నాకు ఏడుపు వస్తుంది. కూర్చోండి సార్. ఓకే. ఆఫీసు తాళాలని, ఆఫ్రాల్ ఒక గుమస్తా, తెల్ల కాగితాన్నో రోలకర్నో పట్టుకుపోయినట్టు ఇంటికి పట్టుకుపోయి మిమ్మల్ని ఇలా బీటు కానిస్టేబుల్ లాగా నడి రోడ్లో వదిలేయటం నాకే కాదు సార్, ప్రతి భారతీయుడు బాధపడవలసిన విషయం. Yes. I really pity you, sir. Shut up your mouth. Sir. Shut up your mouth. Stand up. నోరు కుట్టేసుకో, ఛాన్స్ దొరికింది కదా అని అధిక ప్రసంగం చేయకు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ బ్యాడ్ మార్నింగ్. ఒక్కో జాతకమే అంతలేండి. హాయ్ తండ్రి, ఎప్పుడు వచ్చావు? పొద్దునే. నీ లెటర్ అందిందిరా, తీరిక లేక చదవలేదు. రేపు ఆదివారం చదువుతాను. సరే, ఆఫీస్ తాళాలు తీసుకెళ్ళిన గుమస్తావు నువ్వేనా? Yes. ఏంటి బాసు మరీను? ఇదిగో బాబురావు, నేనయ్యా మేనేజర్ని, ఇటు వస్తారావా? డిసైడ్ చేసి చెప్పు. ఉండండి సార్, వస్తున్నాను. ఇదిగో సుబ్బారావు, తాళాలు తీసుకుని అందరూ లోపల పదండి, పదండి. తండ్రి నువ్వు కూడా లోపల పద, పద. కొంచెం లేవండి సార్, లేవండి. అలా పక్కకి రండి. ఏం లేదు సార్, అసలు విషయం ఏమిటంటే. ఏమిటయ్యా, ఏదో దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన వాళ్ళు చెప్తున్నావు, ఏమిటి? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇవాళ పొద్దున్నే మా ఆఫీస్ మీద రైడింగ్ చేయబోతున్నట్టు నిన్న రాత్రి నాకు స్పెషల్ ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. అందుకని 11 గంటల దాకా ఆఫీస్ తెరవకూడదని తాళాలు నా దగ్గరే పెట్టుకున్నాను. నువ్వు చెప్తుంది నిజమేనా?
మన మొహం చూసే అర్థము ఈ బాబురావు ఎప్పుడు అబద్ధం చెప్పరు సార్. కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. మీరు చేస్తాను. నువ్వు చెప్పింది అబద్ధం తెలిస్తే నిన్ను ఊసిని కూడా చేస్తాను. అలాగేనండి. ముందు మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి ఏమిటి మీరు మా ఆఫీస్ మీద రైడింగ్ చేయబోతున్నట్టు కదా అని అడగండి. అప్పుడు వాళ్ళు ఏకంగా రైడింగ్ చేసే పెడతారు. మీకు దమ్ముంటే ఫోన్ చేయండి. వద్దులే, ఆగవం ఎందుకు? పద గుడికాలు పెట్టు. నమస్కారం కాంతమ్మ గారు. నమస్కారం బాబురావు. కులాసయ్యనా? మీ దయవల్ల మీ పక్క పౌరుషంలో ఒక మంచి కుర్రాన్ని దింపుతానని చెప్పాను కదా. వీడే మంచి కుర్రాడా? చూపులకేం అలా కనపడడం లేదే. అంటే రెండేళ్ల నుంచి క్రాఫ్ చేయించకపోవడం వలన అనిపిస్తుంది. గానీ నిజానికి గౌతమ్ బుద్ధుడి కంటే నా కంటే బుద్ధిమంతుడు. నా చిన్నటి మిత్రుడు కూడా. ఇచ్చే అడ్వాన్స్. అడ్వాన్స్ ఆయనకి ఇవ్వండి. ఎందుకున్నా మగ పెట్టడం కదా. ఏమండోయ్? ఏమిటే? పక్క పక్షులు అద్దెకి దిగడానికి వచ్చారు. అడ్వాన్స్ తీసుకోండి. నమస్కారం అండి. రండి బాబు. అంకుల్ అంకుల్ తెలుసా సిపాయి తిరుపతి ఎప్పుడు జరిగింది? 1 2 3 అనే లోపల చెప్పేయాలి. 1 2 3 ఓడిపోయి ఇచ్చే 2 రూపాయలు, ఓడిపోయి ఇచ్చే 2 రూపాయలు ఇచ్చేయాలి. థ్యాంక్ యూ. ఎవరా ఈ తుఫాను పిల్ల అని ఆశ్చర్యపోతున్నారా? కాంతమ్మ గారి పుత్రిక రత్న అనుకున్నాను. తల్లికి తగ్గ పిల్ల. పద బాగా చెప్పారు. నమస్కారం సార్. ఇతను చిన్నారావని పై పోర్షన్లో ఉంటున్నాడు. ఆల్ ఇండియా అప్పడాలు అండ్ విస్తరణ కంపెనీకి డిప్యూటీ జనరల్ మేనేజర్. ఆ చిన్నపాప ప్రశ్నల వ్యూహంలో చిక్కుకుని ఎన్నో 2 రూపాయల నోట్లు పోగొట్టుకున్న నిర్భాగ్యుడు. అంతేకాదండి, శనగలు తింటాను, చేతులు కడుక్కుంటాను, అది మన పద్ధతి. వస్తాను. శనగలు తింటానంటాడు ఏమిటి పాప మిత్రం? భోంచేయడా? అది పెద్ద కాశీ మజిలీ కదరే. రా. ఏమిటి ఏమిటి నువ్వు చేస్తున్న పని? ఆఫీసు వచ్చి 3 రోజులు అయింది. ఒక్కసారి నాకు కనిపించావా? తొలి చూపులోనే రోడ్డు మీద కనిపించిన కారణంగా నన్ను అంతర్జాతీయ విధవల సంఘానికి అధ్యక్షుడి కింద కట్టేసి నువ్వు నీ మానాన షికార్లు కొడతావా? నథింగ్ డూయింగ్. నథింగ్ డూయింగ్. అదే అది కాదు సార్, బాబురావుతో నేను చేయవలసిన పని చెప్పారంటగా, అందుకే 3 రోజుల నుంచి 36 పెండింగ్ ఫైల్స్ పూర్తి చేశాను. కావాలంటే చూడండి. సారీ సార్, ఇవన్నీ నేనే చేశాను. అమ్మతోడు అమ్మతోడు అబ్బతోడు ఏమిటి అడిగి రావులాగా. ఇదంతా చూస్తుంటే ఆ బాబురావు గారి కిరికిరి చేస్తున్నట్టుంది. పిలవండి. ఎరా త్రిలోకాధిపతి, ఇంట్లో మీ ఆవిడ చేత కుక్క చెవాట్లు తింటూ కుక్కిన పెయిన్లా పడుంటూ ఆ కసి అమాయకుడైన కొత్త కుర్రాడు మీరు చూపిస్తున్నావా? ఈ విధంగా నువ్వు మనశ్శాంతిని పొందుతున్నావా? ప్రొసీడ్. షట్ అప్ యు బ్లడీ రాస్కల్. పర్వాలేదు సార్. ఏమిటి పర్వాలేదు? అదే షట్ అప్ అన్నారు కదా పర్వాలేదని. ఏడుసంటుంది ఎవయ్యా బాబురావు? నీ వర్క్ అంతా అతను ఎత్తి విడిదేసి నువ్వు షికార్లు కొడుతున్నావా? చనిపిస్తే నా చేత టీ తెప్పించేలా ఉన్నావే. అసలు ఏమిటి నీ ఉద్దేశం? ఏమిటి నీ ఉద్దేశం? ఓహోహో, టాప్ గా ఉందండి మీ రేఖ, బ్యూటిఫుల్ గా ఉందండి మీ గీత. తొందరలో టాప్ రూట్ లోకి వెళ్ళబోతున్నారు. అవును, ఏమిటన్నారు మీరు? నా వర్క్ అంతా చూస్తున్నాం. సారీ సార్. కూర్చోవే, కూర్చో. ఇది ధాన్య రేఖ అండి, ఇది ధన రేఖ, ఇది ఐశ్వర్య రేఖ. స్వతంత్రం ఎప్పుడొచ్చిందో తెలియదు గానమ్మా, పోయింది మాత్రం మేమన్న చేసుకున్న మరొక. నమస్కారం మేస్టర్. నమస్కారం. నమస్కారం గురు. గురు రా గురు, మా రూమ్కి వెళదాం. రా గురు, సరదాగా మాట్లాడుకుందాం. ఏమిటలా నోరు తెచ్చుకుని చూస్తుండిపోయారు? వాళ్ళ గొడవ అది మామూలేగా. కూర్చోండి. ఏమండి? నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ముగుడు పెళ్ళాలందరూ ఇలా బద్ధ విరోధులాగా కొట్టుకుంటారు ఎందుకు? అదే ఈ నిత్య సమరాలాంటివి చూసే నేను పెళ్ళాం పిల్ల పీసు పిలక అన్ని వదిలేసేసి శనగల్ని చేయగడుకుంటున్నాను. అంటే పెళ్ళనేది సెక్స్ కోసమేగా.
ఆఫ్టర్ఆల్ 3 నిమిషాల సుఖానికి కక్కుర్తబడి 3 ముళ్ళు వేసామనుకోండి 100 ఏళ్ళు వరకల్లో ఇరుక్కుపోతాం. అలా కష్టపడకుండా సుఖపడాలి అంటే శనగలు తింటాం, చేతులు కడుక్కోవడం బేరం. అన్నట్టు విక్రమరాజుకి కొత్త శనగలు వచ్చాయా? వెళ్ళి తింటామా? చిచి, శనగలంటే అదే, అలాంటి తప్పుడు పనులు రావాలి కాదు. ఏమిటి తప్పుడు పని? ఈ శరీరాన్ని కప్పుకోవడానికి బట్టలు కొనుక్కోవడంలే, అందం కోసం పౌడరు సెంటు స్నో కొనుక్కోవడంలే, అలాగే అవసరానికి సుఖాన్ని కొనుక్కోవాలి. బాబు సిదరి, ఒక ప్యాకెట్ చాలు సార్. ప్యాకెట్ ఎక్కడ? లంచాలు కొట్టేసే ఉద్యోగం చేయట్లేదు నేను, అంత కెపాసిటీ లేదు. ఓ సిగరెట్ చాలు. అంటే సుఖాల్ని కొనుక్కోవటమా? కాస్త తేడా వచ్చిందంటే సుఖ రోగాల్నే కొనుక్కున్నాడు అవుతావు. అసలు ఆ చిన్నారావుగాడు రూట్లో తిరగటం మానేసాయి, వాడి శనగల కోసం నిన్ను మరీ రక్తకన్నీరు నాగభూషణలా మార్చేట్టున్నాడు. అర్థమైందా? అది అయ్యా బాబో, ధర్మం చేయండి బాబో, అయ్యా బాబో చూసేయండి బాబు, అయ్యా బాబో చిల్లర్లేదా బాబు? బాబోయ్ మరీ అలా శాపం పెట్టక బాసు. శాపం కాదురా ఫూల్, బజారు సుఖాలకు కక్కుర్తి పడితే వచ్చే ఫైనల్ రూపం అదే. అది కాదు బాసు, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న మా మామయ్య గారి ఫ్యామిలీ దగ్గర నుంచి ఇప్పుడు చూస్తున్న కాంతమ్మ గారి ఫ్యామిలీ దాకా భార్యాభర్తలంటే కాట్ల కుక్కలాగా పోట్లాడుకు చావటమే. అసలు ఇవన్నీ చూసి చూసి జీవితంలోనే పెళ్లి అనే పదాన్ని కసిగా చెరిపేసుకున్నాను. వెరీ బ్యాడ్, వెరీ వెరీ బ్యాడ్. చాలా తొందరపడ్డావు. నువ్వు చూసిన చిరుకలతలు చిటపట్లు దాదాపు ప్రతి కొంపలోనూ ఉండేవారా? వాటికి భయపడి పెళ్లి మానుకోవటం అనేది యాక్సిడెంట్లకి భయపడి సిటీ బస్ ఎక్కకపోవటం లాంటిది. అసలు ఎంతసేపు కొట్టుకు తెచ్చే మొగుడు పెళ్ళాలనే చూసావు, కానీ కష్టసుఖాల్లో ఆత్మీయతని పాలుపంచుకునే భార్యాభర్తలను ఎప్పుడైనా చూసావా నువ్వు? నా చూడలేదు. పెళ్ళనేది ప్రతి మనిషికి ప్రాణవాయువు అంత అవసరం. సో పెళ్లి ఈజ్ ఈక్వల్ టు ఆక్సిజన్. దాని విలువ నీకు ఇప్పుడు తెలియదురా? నీ ఒంట్లో శక్తి తగ్గిపోయి ముసలితనం నిన్ను పెనుభూతంలా కబళిస్తున్నప్పుడు, నీకోసం బతికే తోడు లేనప్పుడు అప్పుడు దారుణంగా ఫీల్ అవుతావు. పిచ్చెక్కి రోడ్ల మీద పడి నన్ను నాన్న అని పిలు, నన్ను తాత అని పిలని బతిమాలతావు. ఒక్కసారి ఆ సీనరీ ఊహించుకో మై డియర్ బాయ్. బాబు నన్ను నాన్న అని పిలువు నాయన. పోనీ తాత అని పిలువు నాయన, చాక్లెట్లు ఇస్తాను. కాదు బాబు. మరి అంత బాధాకరమైన విషయాలు చెప్పక బాసు. నిజం ఎప్పుడు బాధగాను చేదుగాను ఉంటుంది, భరించాల్సిందే, దట్స్ ఆల్. కానీ వైఫ్ ఇస్ ఎ నైఫ్ విచ్ కట్స్ యువర్ లైఫ్ అన్నారు కదా బాసు. బట్ దేర్ ఇస్ నో లైఫ్ వితౌట్ వైఫ్ అని కూడా అన్నారు. అయితే పెళ్లి తప్పదంటావా? తప్పదు. కాకపోతే ఏంటంటే పెళ్లి అనే దాన్ని కరెక్ట్ రూట్ లో చేసుకోవడం నీ మెదడు మీద ఆధారపడి ఉంటుంది. అంటే? నీకు దేవరహస్యం చెప్తాను, ఫాలో. నీ కాపురాన్ని బందర్ లడ్డూలాగా పాలు తేనెలా తీయగా చక్కదిద్దుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా 16 ఏళ్ల అమ్మాయిని, స్వీట్ 16 ఇయర్స్ గర్ల్ ని సెలెక్ట్ చేసుకో, బ్రహ్మాండంగా సుఖపడిపోతావు అనే బాండ్ రాసిస్తాను. అయితే ఒకటి, ఆ అమ్మాయి ఏజ్ మాత్రం స్కేల్తో వచ్చినట్టు ఖచ్చితంగా 16 ఏళ్లే ఉండాలి. ఈ 16 ఏళ్ల అమ్మాయిలో ఉన్న స్పెషాలిటీ ఏంటి బాసు? ఆ వయసులో ఉండే అమ్మాయికి ఈ ప్రపంచం అంతా ఈస్ట్మెన్ కలర్ లోను, మగవాడు సూపర్ మ్యాన్ లాగాను కనపడతాడు. అసలు ఆ అమ్మాయి మనస్సులో భర్త ఏ ముద్ర అయితే వేస్తాడో అదే ముద్ర భర్త కీర్తి శేష అయ్యే వరకు కంటిన్యూ అవుతుంది. అసలు ఆ వయసులో మగవాడి మీద ఆడపిల్లకుండే ఆకర్షణ అయస్కాంతానికి ఐరన్ రాడ్కి ఉండే ఆకర్షణ లాంటిది. ఇవన్నీ నిజమే బాసు, కానీ ఒక అమ్మాయికి 16 ఏళ్లే అని నిర్ణయించగలా? శభాష్, ఇప్పుడు నా రూట్ లో పడ్డావు, దీనికోసమే కష్టపడి కనిపెట్టించాను 6 రోట్ల పథకం. అయితే ఒకటి చెప్పు బాసు, వింటాను. వింటాం కాదు, జాగ్రత్తగా రాసుకో, కోపం వస్తుంది నాకు. నీ కోపం రాకుండా చూసే మార్గం నా దగ్గర ఉందిగా, నువ్వు చెప్పు. చాలా ఏమా, గోల్డ్ ఫ్లాగ్ కింగ్స్ ఉన్నాయా? ఎవడా నువ్వు? 4 ప్యాకెట్లు ఇయ్యే. ఏంటి అలా చూస్తావు? క్యాష్ ఇయ్యి. ఇదిగోనే రాసుకో, రూట్ నెంబర్ 1. 16 ఏళ్ల అమ్మాయికి పెళ్లి గురించి చెప్పగానే చీపాడు అని సిగ్గుతో కళ్ళు మూసుకుంటుంది. రూట్ నంబర్ 2. 16 ఏళ్ల అమ్మాయి పక్కనే ఓ సినిమా పత్రికని ఓ పిల్లల పుస్తకాన్ని ఉంచితే ఖచ్చితంగా పిల్లల పుస్తకాన్నే సెలెక్ట్ చేసుకుంటుంది. ఈ బిల్లంతా నేనే ఇస్తాను. మళ్ళీ అయితే నేను ఎందుకు ఇస్తాను రా? నాకేమన్నా పిచ్చా? ఎవడరా నువ్వు?
రూట్ నెంబర్ 3. 16 ఏళ్ళ అమ్మాయికి శాస్త్రీయ సంగీతం వినిపించావంటే చిర్రెత్తిపోయి ఆ టేప్ రికార్డర్ గొంతు నొక్కేస్తుంది. ఇంకో 3 బళ్ళాలు కొట్టవాలి. ఏమిటో ఎంట్లో మండిపోతున్నాయి. ఈ నెలాఖరు వరకు నా సంసారానికి కావలసిన కూరగాయలన్నీ నువ్వే కొనిపెట్టి నువ్వే మోసుకొస్తున్నావు కాబట్టి ఈ ఒక్క రూటు నేను రాసి పెడతాను. థ్యాంక్స్. రూట్ నెంబర్ 4. ఈ నెలాఖరు వరకు నా సంసారానికి కావలసిన కూరగాయలన్నీ నువ్వే కొనిపెట్టి నువ్వే మోసుకొస్తున్నావు కాబట్టి ఈ ఒక్క రూటు నేను రాసి పెడతాను. థ్యాంక్స్. రూట్ నెంబర్ 4. 16 ఏళ్ళ అమ్మాయిని క్వార్టర్లీ పరీక్షల్లో నీకు ఫస్ట్ మార్కు ఎందుకు రాలేదు అని అడిగితే ఆ మేస్తా రొట్టి కుళ్ళు పోతూ అంటుంది. పట్టుకో. చలో. రూట్ నెంబర్ 5. 16 ఏళ్ళ అమ్మాయిని పట్టుకుని ఏ సినిమా కడతావు బాలిక అని అడిగితే ఖచ్చితంగా కత్తి యుద్ధాలున్న జానపద సినిమానే కోరుకుంటుంది. ఇక దిగు అద్దె కోరుతుంది. అద్దేమిటి? ఈ గుర్రం కొనిపెట్టినాకో లేకపోతే రూట్లు చెప్పండి. నీకు చూద్దాం ముందు రూ. కర్మ కర్మ. రే తర్వాత అవుతుంది కానీ ముందు నాకు 6 రూట్ చెప్పరా. 16 ఏళ్ళ అమ్మాయిని చేయి పట్టి ఉంటే తల్లిదండ్రులు వచ్చినాడు కాశ్మీర్ లో వండికినట్టు గబగబా పడుతుంది. ఓకే రే మంద అయిపోయింది ఇంకో ఆపాటలు తెప్పించా. నా 6 రూట్లు అయిపోయినాయి. మర్యాదగా దిగితే దిగు లేకపోతే దూకి చావు. అమ్మా అమ్మా రే. పదహారేళ్ల అమ్మాయికి పెళ్లి గురించి చెప్పగానే సిగ్గుతో కళ్ళు మూసేసుకుంటుంది. మీరు భావనారాయణ గారి మిస్సెస్ కదూ? కాదండి, అసలు నాకు ఇంకా పెళ్ళే కాలేదు. చీపాడు అనలేదేంటి? ఇప్పుడే కొన్నాను, కాలక్షేపం అని గుచ్చుకోండి. థ్యాంక్ యూ. ఇవి నేను చదివేసినవే, డిటెక్టివ్ నవల్స్ లేవా? అయితే మీకు 16 ఏళ్ళు కాదా? కాదు 13. ఇవాంటికి ఎన్నేళ్ళే? కరెక్ట్ గా 16. దొరికింది. వెతుకుతున్న మెరుపు తీగ బోట్లకే తగులుకుంది. ఇక నా జీవితం కాకినాడ కాజా, బందర లడ్డు, పాలు, తేనె. అయితే ఉండు, వేసనకాలు కొనుక్కొస్తాను. ప్రశాంతంలో ఏకాంతం ఇదే సరైన సమయం. నమస్కారం అండి, నా పేరు సంటి. శాస్త్రీయ సంగీతం? అబ్బా ఆ పేరు ఎత్తకండి. శాస్త్రీయ సంగీతం అంటేనే నా కొళ్ళు మంట. రూట్ నెంబర్ 3. ఓకే థ్యాంక్స్. నాకు అంతే. ఊళ్ళో ఏం సినిమాలు ఆడుతున్నాయి ఏంటో, సినిమా పత్రిక ఉంటే బాగుండేదేమో. చీ, సినిమా పత్రికలు ఎందుకండి? వాటిని చూస్తేనే నాకు చిరాకు. ఏం చక్క చందమామ బొమ్మరిల్ లాంటి కథల పుస్తకాలు అయితే సమయం మరిచి మరీ చదువుకోవచ్చు. రూట్ నెంబర్ 2. ఓకే అంతేనండి. మనిషి అన్న తర్వాత చందమామ బొమ్మరిల్లు చదవకపోతే ఆ బతుకు వేస్ట్. అదిగో ఆ సముద్రంలో దొక. అరే ఐస్ క్రీమ్ బండి వస్తుంది, ఐస్ క్రీమ్ తింటే ఎలా ఉంటుందండి? ఎలా ఉండటం ఏమిటి? చల్లగా తీయగా హాయిగా ఉంటుంది. ఐస్ క్రీమ్ అంటే నాకు ఆరో ప్రాణం అండి. ఈ రూట్ కూడా ఓకే. కొండంత ఐస్ క్రీమ్ అయినా దండ కాకుండా తినేస్తానండి. మా ఆయన బ్రతుకున్న రోజుల్లో రోజుకు 50 ఐస్ క్రీమ్ అయినా తినిపించేవారు. మీ ఆయన? అయితే మీకు పెళ్ళైపోయిందా? అయ్యింది పోయింది. శోభనం రోజు నీ వేసిన జోకులకి పొట్ట చెక్కలయ్యేలా నవ్వి మా ఆయన గుండె పగిలి చనిపోయారు. 16 ఏళ్ళకి ఇంత దారుణం జరిగిందా? 16 ఏళ్ల కిందకి ఈ దారుణం జరిగిందండి. అయితే ఇప్పుడు మీ వయసు? 30. బాబాయ్. అయినా నేను అలా కనిపించను కదండి. వద్దు, సచ్చినా కనిపించొద్దు. కంగారు పడకపోయి బంగారు రాజా,
ఏమిటి వదిలిపెట్టిన బాణంలా దూసుకుపోతున్నావు? 30 చూసి 16 అనుకుని మోసపోయాను గురు. ఇంకా నయం 60 చూసి 20 అని రెచ్చిపోయావు కాదు. నువ్వు కాస్త మెదడుకి 10 పెట్టి జాగ్రత్తగా ముందడిగాయి, లేకపోతే ఏ గుంటలోనో గోతులోనో పడిపోతాం. ఏమిటో బాసు, పార్కు లో అలా అయింది, బీచ్ లో ఇలా అయింది, ఇక నాకు 16 ఏళ్ళమ్మా ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ? ప్రపంచం అంటే బీచి పార్కే కాదు కదరా, కలర్ఫుల్ గా ఉండే పవర్ఫుల్ రోడ్లు చాలా ఉన్నాయి. కష్టాలను అనుభవిస్తూ 16 ఏళ్ళమ్మాయి చిరునామా కోసం ట్రై చేయి. Try and try till you die. I mean till you succeed. Respected sir. రాశావా? రాశాను సార్. స్పెల్లింగ్ కరెక్ట్గా రాశావా? రాశాను సార్. ఏం రాయటం ఏంటో నా స్టార్థం. ఈ కాలం కుర్రాళ్ళందరూ కాపీలు కొట్టి పాస్ అయిన వాళ్ళే, అంత బాబురవుట. జాగ్రత్తగా రాసుకో, తప్పులు వస్తే నీ జీతంలోకి వచ్చేస్తా. అలాగే సార్. ఏం చెప్పినా అలాగే అంటావుంటే గంగిరెద్దులాగా. అలాగే సార్. రాసుకో. రెస్పెక్టెడ్ సార్. ఇందాక రాశాను సార్. వీ వాంట్ యువర్ కాంట్రాక్ట్ ఫర్ 16 ఇయర్స్. 16 ఇయర్స్. 16 ఇయర్స్. పాపాయిసి వయ్యరి దిక్కులు పూచే చిన్నారి ఏది నీ చిరునామా మీదేనా తొలి ప్రేమ ఓ 16 ఏళ్ళ అమ్మాయి పరికి నీళ్ళ పాపాయి కొమ్మల మొక్కల్లో భోగి పండుగ ముగ్గుల్లో బంతి కొమ్మల మొక్కల్లో బాబు వేసిన బొమ్మల్లో నువ్వే కనిపిస్తుంటావు నన్నే గౌరవిస్తుంటావు కనిపిస్తుంటావు నన్నే గౌరవిస్తుంటావు ఏది నీ చిరునామా నీదే నా తొలి ప్రేమ ఏది నీ చిరునామా నీదే నా తొలి ప్రేమ 16 ఏళ్ళ అమ్మాయి పరికి నీలా తాతాయి. మెరుపుదీగలా కనిపిస్తావో వలపు రేఖలా వరణిస్తావో
అమ్మా ఏది నీ చిరునామా ప్రేమ అమ్మా ఏది ఏ చిరునామా నీరే నా తొలి ప్రేమ ఏది నీ చిరునామా నీదే నా తొలి ప్రేమ ఏది నీ చిరునామా నీదే నా తొలి ప్రేమ ఏది నీ చిరునామా నీదే నా తొలి ప్రేమ ఏది నీ చిరునామా శబరి బరబ నీదే నా తొలి ప్రేమ సంటే ఏం రాశావు రాశాను సార్ ఏమిటి రాశావు నా బొంద 16 ఏళ్ళమ్మాయి ఎవరి 16 ఏళ్ళమ్మాయి నిన్ను బాధపడకోయ్ చంటి రేషన్ షాప్ లో బియ్యం ఇచ్చేవాడు రైల్వే కంపార్ట్మెంట్ లో బెర్తలు ఇచ్చేవాడు ఆఫీసులో బాసుగాడు ఎప్పుడూ తిడుతూనే ఉంటారు అసలు వీళ్ళు పుట్టేటప్పుడు నర్సుని చచ్చేటప్పుడు కాటి కాపర్ని కూడా తిడతారు మనం పట్టించుకోకూడదు నేను బాధపడేది ఆయన అన్న మాటలకు కాదు నేను చేసిన పనికి ఏ ముహూర్తాన రూట్ల పథకం చెప్పావో గానీ ఏ రూట్లో వెళ్ళినా 16 ఏళ్ళమ్మాయి దొరకపోగా నా లైఫ్ రూటే బంగాళాఖాతంలో కలిసిపోయేలా ఉంది నా వల్ల కాదు డల్లైపోకురా దింపక అపజయం అనేది విజయానికి మెయిన్ రూట్ దీపావళి నాడు కాల్చే మొట్టమొదటి టపాకాయ పేర్లేదు అంటే చిచ్చుబుడ్డి రెచ్చిపోయి వెలుగుతుంది అనమాట ఇప్పుడు నీకంతా బ్యాడ్ తో స్టార్ట్ అయింది కాబట్టి ఫ్యూచర్ అంతా గుడ్ ది బెటర్ ది బెస్ట్ ఏం బెస్టో ఏంటో గానీ ఆ 16 ఏళ్ళమ్మాయి కోసం అడుక్కు తినే వాళ్ళగా రోడ్లన్నీ వెతుకుతున్నాను ఎక్కడుందో ఎప్పుడు కనిపిస్తుందో ఈ 16 ఏళ్ళ అమ్మాయి వేట ఇక నా వల్ల కాదు రేపు నుంచి బుద్ధిగా పాత పద్ధతులు బతికేయడం చాలా మంచిది ఏమండి చూస్తున్నారు అబే ఏ లేదు పిలిచారా నాకు హెల్ప్ చేయాలి లేదా చెప్పండి ఏం లేదండి జానపద సినిమా అంటే నాకు చాలా ఇష్టం ఈ రోజే ఆఖరి రోజు టిక్కెట్లు ఇచ్చేలోగా ఐస్ క్రీమ్ బండి వచ్చేసరికి ఆగలేక కొనుక్కు తినేశాను ఇప్పుడేమో 4 రూపాయల టికెటే ఉంది నా దగ్గర 3 రూపాయలే ఉన్నాయి ప్లీజ్ ఏం అనుకోకుండా 1 రూపాయి ఇస్తే మళ్ళీ రేపు తిరిగి ఇచ్చేస్తాను పుట్టండి ఇస్తారండి ఉండండి నేను వెళ్ళి టికెట్లు తీసుకొస్తాను అయితే 3 రూపాయలు తీసుకెళ్ళండి అదే పర్లేదు ఉంచండి తీసుకెళ్ళండి ఉడితా ఉడితా హోట్ ఎక్కడికెడతా హోట్ ఉడితా ఉడితా హోట్ ఎక్కడికెడతా హోట్ దొరికేయండి మనం వెళ్తే దొరక చస్తాయా పదండి ఇంతకీ పేరేంటన్నారు పిచల్ ప్రొడక్షన్స్ చిక్కడు దొరకడు నేను అడిగింది సినిమా పేరు కాదు మీ పేరు అదండి నా పేరు అసలు పేరు
వీర వెంకట గజేంద్ర శివ నాగలక్ష్మి. కానీ అంత పెద్ద పేరుతో పిలిస్తే చాలా సేపు పడుతుందని అందరూ పాపా అంటారు. అదే బెటర్. ఈ సినిమా భలే బాగుంటుందండి. నేను ఇప్పటికి 2 సార్లు చూశాను. మీకు సినిమా పిచ్చి చాలా ఎక్కువ అనుకుంటాను. అన్ని సినిమాలు కాదండి, కత్తి యుద్ధాలన్న, జానపద సినిమాలన్నా, చందమామ బాలమిత్రులు లాంటి పిల్లల పుస్తకాలన్నా నాకు భలే ప్రాణం అండి. మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాడు ఎవరో గాని వారి జీతం అంతా మీ సినిమాలకి పుస్తకాలకే సరిపోతుంది. ఏంటి పెళ్ళ చీపాడు? ఏంటి నాకు వెర్రి కొంచెం వెలక్కాయంత ఉందండి. అయ్యో సినిమా మొదలెట్టేస్తున్నారు, పదండి. సో నీ చైత్ర యాత్రలో చైత్ర మాసం స్టార్ట్ అయిందన్నమాట. గుడ్. ఆల్ రూట్స్ ఓకే బాస్, ఎక్సెప్ట్ 2. 1, లెక్కల మాస్టర్ గురించి అడగటం. 2, అమ్మాయి చేయి పట్టుకోవటం. ఇవన్నీ నీకెలా తెలుసు? సింపుల్, సినిమా హాల్లో లెక్కల మాస్టర్ గురించి అడిగేంత వెధవ్య నువ్వు కాదు. మొదటి రోజు పరిచయంతో ఆరదాన్ని చేయి పట్టుకునేంత ధైర్యం నీకు లేదు. రేపు పార్కులో కలుసుకోబోతున్నావు కదా, అడిగేసేయి. రేపు మేం పార్కులో కలుసుకుంటామన్న విషయం నీకెలా తెలుసు బాస్? రైట్. అంటే మొదటి రోజు పరిచయం అయ్యాక కోరుకున్న అమ్మాయితో 2వ రోజు ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకోలేకపోతే నువ్వు ఈ ఫీల్డ్కే పనికిరావు. రేపటి నుంచి నీ ప్రేమ రూట్ పెళ్లి రూట్లో కలవబోతుందిరా. ప్రొసీడ్. థ్యాంక్ యూ బాస్. అబ్బా నాకు ఐస్ ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం అండి. అన్నం తింటే మానేసి ఐస్ ఫ్రూట్స్ తింటూ బతకమన్నా బతికేస్తాను. సరే, మీ నరసింహ మాస్టర్కి ఎందుకండి మీరంటే అంత కుళ్ళు? నేను ఆయన దగ్గర ప్రైవేట్ చెప్పించుకోవడం లేదు అందుకే. వాడెవడో చూపించండి, తడాకా చూపిస్తాను. తప్పండి, కుళ్ళున్న వాళ్ళు వాళ్ళ పాపాన వాళ్లే పోతారు. పెద్దవాళ్ళని తిట్టకూడదు. తిట్టడమే కర్మ, తప్పు చేసిన పెద్దవాళ్ళైనా సరే కొట్టచ్చు. అలాంటి వాళ్ళని నేను క్షమించను. ఏమిటి ఏమైంది? అలా చూడండి. చూశాను. వాడు నిన్ను కూడా నన్ను అలాగే చూశాడండి. చూడండి, చూస్తే ఇలాంటి రౌడీలు ఒంటరిగా నాలాంటి ఆడపిల్లలు కనబడితే ధబీమని మీద పడి పడి చెవి రింగులు మెళ్ళో గొలుసు లాక్కుపోతారండి. రింగులు గొలుసా? అంతేనా, మరే లాక్పోరా? ఇంకే ఉంటాయి నా దగ్గర, ఈ గాజులు కూడా రోల్డ్ గోల్డ్వే. అవునవును, ఇంకే ఉంటాయి అలాంటి వాళ్ళు లాక్కుపోవడానికి. ఏమండి ఏమండి, వాడు ఇంకా ఇటే చూస్తున్నాడండి. చూస్తే మీరు వాడికి బాగా బుద్ధి చెప్పండి. ఎలా? చితకదానండి, 23ని కొట్టిన మీకు వీడొక లెక్క. కొట్టండి కొట్టండి. Thank you.
దొరకపోతాడా? వాణ్ణి ఏ పార్ట్ కా పార్ట్ విరిచేసి సౌడీని కొట్టమంటే మీరిలా కూర్చుని మూలుగుతున్నారు ఏంటండి? నేనా మూలుగుతున్నానా? అబే, నేను వాణ్ణి చితక్ కొడితే వాడెలా మూలుగుతాడని ఆలోచించుకుంటున్నా. కూర్చో చూడు, మనది స్వతంత్ర భారతదేశం, నువ్వు అలా ఎందుకు చూస్తున్నావు అని అడిగే హక్కు మనకి లేదు. పాపం వాడు చూపే అంతేనేమో. చూడు, వాడి పీడ విరగడయ్యే మార్గం మరొకటి ఉంది, చెప్పనా? ఏమిటండి? అర్జెంటుగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే. రండి పద. అయితే మీరు కూడా సినిమా హీరోలు అప్పుడప్పుడు ఫైటింగ్ చేస్తుంటారన్నమాట. అప్పుడప్పుడు ఏమిటి, ఎప్పుడు చేస్తూనే ఉంటాను. ఎందుకని? ఎందుకేమిటి, శ్రీకృష్ణ పరమాత్మ లాగా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. ఆహా, అలాగా? మళ్ళీ మనం వెనకే వస్తున్నాడండి. అబ్బా, మీరు వారి వంక చూడకండి. నీకు భయంగా ఉందా? భయమా? అదే, మనిషి ఎప్పుడు కూడా ముందు చూపుతో ముందుకే సాగిపోవాలన్నది నా సిద్ధాంతం. రండి త్వరగా. ఇదేనండి మా ఇల్లు, వస్తాను. టాటా టాటా. అతను చూస్తున్నాడనా? మీకేం భయం లేదు, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. అది కాదండి, మొన్న మీరు ఇచ్చిన రూపాయి. పర్లేదండి, ఉంచండి. అప్పు నిప్పుతో సమానం అని మా తెలుగు మాస్టర్ చెప్పారు, తీసుకోండి, లేకపోతే నమ్మి దొట్టు. థ్యాంక్ యూ. మీ వయసు ఎంతండి? 16 ఏళ్ళు. తెలుసు, గాంధీ గారు పుట్టిన అక్టోబర్ 2, ఇందిరాగాంధీ చచ్చిపోయిన అక్టోబర్ 31, తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఎంజీఆర్, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఎన్టీ రామారావు, అశోక్ తండ్రి చంద్రగుప్తు, తాత బింబిసారుడు. ఇంతేగా? అవేమి కావుగా, ఈరోజే వారం. ఈరోజా? ఈరోజు సోమవారం. కాదు, గురువారం. ఇచ్చే 2 రూపాయలు. పాకెట్ ఎంప్టీ అమ్మా, నెలాఖరు కదా. అప్పు అయితే ఇచ్చుకోవాలి 3 రూపాయలు. అకౌంట్ లో రాసుకో, దీనికంటే మా చండాల మేనేజర్ అయ్యి. ఈ కతికితే అతకదు అన్న మాట అన్నవాడు ఎవడో గానీ వాడిని డబుల్ బ్యారల్ గన్తో షూట్ చేసి పారేయాలండి. ఇకపోతే అబ్బాయి చూపులకి ఓ పద్ధతిగానే ఉన్నాడు, కానీ నాకు అందం కన్నా గుణం ముఖ్యం. తల్లిదండ్రి లేని పాపాయిని అపురూపంగా పెంచుకున్నాను, దాని భర్తగా ఒక మంచి మనసున్న మనిషి నల్లుడు అవ్వాలని నా కోరిక. అమ్మమ్మా, మంచితనం విషయంలో మావాడి గురించి చెప్పే రెండో వాడి గురించి చెప్పాలండి. మావాడి మనసు మైదా కలపని వెన్నండి.
ఇకపోతే కట్న కానుకలు. సార్, కట్నం అనే పేరు ఎత్తద్దు. ఆ పేరు వింటేనే నా ఒంటి మీద తేళ్లు జర్లు పాకినంత ఎలర్జీగా ఉంటుంది. సార్, మీకంతగా ఇవ్వాలంటే మగపడుచు లాంఛనం కింద నాకు ఇచ్చేయండి. మగపడుచు లాంఛనమా? అదేనండి, ఆడపడుచు లాంఛనం అంటారు కదా, దానికి రివర్స్ రూట్ అండి. ఇకపోతే జ్యోతిష శాస్త్రాన్ని కూలంకషంగా పరిశీలించిన నాకు జాతకాలంటే చాలా పట్టింపు ఉంది. సార్, జాతకం గురించి మీకు డౌటే వద్దండి. దివిలో దేవతలు దీవించకపోతే భూమిలో వీళ్ళిద్దరి ప్రేమ కుదిరేదా? అసలు మీ అమ్మాయి రాశి ఏమిటి చెప్పండి. కన్యారాశి. మా వాడిది మిథునం. అయితే శుభస్సు శీఘ్రం. శీఘ్రమే మీకు మనవడు ప్రాప్తిరస్తు. ఎర్రకోట కాదు, ఇచ్చేగా 2 రూపాయలు. ఇచ్చేయ్. తాజ్మహల్ కదా. నీకన్నా మీ ఆవిడే బెటర్ రా చంటి. మీ మగాళ్ళ కన్నా మా ఆడవాళ్ళు ఎప్పుడు బెటరే, తెలుసుకోండి. బాగా చెప్పేవలే. గుడికాలు ముందు పెట్టరా అమ్మా. బాబు, నువ్వు గుడికాలు పెట్టరా. నాయన చంటి, మనం ఇటు, లేడీస్ మాత్రం అటు. కూర్చో కూర్చో. నువ్వు ఇటు. మొత్తానికి నీకు కూడా పెళ్ళైందిరా చంటి, అది హ్యాపీ. ఏ, నేను మగాడిని కదా, నాకు మొలతాడు లేదా? చంటి, ఒంటిగా మా ఇంటికి వచ్చావు, గంటగా ఓ ఇంటి వాడి అయ్యావు, నాకు చాలా ఆనందంగా ఉందయ్యా. ఏదో అంతా మా మామగారి దయ. శీఘ్రమే సుపుత్ర ప్రాప్తి వస్తు. ఇక మేము బయలుదేరతామమ్మా. అదేమిటి పిన్ని గారు, 2 రోజులైనా ఉండకుండా? సరేలే, ఆయనకేవో అర్జెంటు పనులు ఉన్నాయని కళ్యాణ మండపం నుంచి రైల్వే స్టేషన్ సరాసరి వెళ్లారు టికెట్లు బుక్ చేయడానికి. కుదిరితే రైల్లో ఇక్కడికి తీసుకొచ్చి మమ్మల్ని ఎక్కించుకు వెళ్తారు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను చంటితో చెప్పొస్తాను. ఏమే స్వప్న, నీ బావకు పెళ్లి చేశావు, మరి నీ పెళ్ళెప్పుడు? నీ పెళ్లి అయ్యాక. నేనా? నా ప్రాణం పోయినా అలాంటి తప్పు చేయను. అబ్బా, నీ పురుష ద్వేషాన్ని ఏ మగ పురుషుడు వదల కొడతాడో. దానికి ఒక్కటే మార్గం అమ్మాయి, బలవంతాన 3 ముళ్ళు వేయించి 3 నిద్రలు చేయించామంటే పురుష ద్వేషం లేదు, చింతకాయ పచ్చడే లేదు. ఏమంటావా? అవునంతే. చంటి, భార్యాభర్తలు పాలు తేనెలా ఉండాలి కానీ నీళ్లు నూనెలా ఉండకూడదు అన్న రూట్ ఫాలో అయ్యి నీ జీవిత రథాన్ని చక్కగా నడుపుకో. అంతే అల్లుడు, అదే నా పాయింట్ కూడా. నేను నా సంపూర్ణ తీర్థయాత్రలు పూర్తి చేసుకుని తిరిగి వచ్చి నీకు పుట్టబోయే బిడ్డకి తాయెత్తు కడతాను. అంకుల్, నీకు తెలుసా తల్లి, శుభమాని పెళ్లి చేసుకొచ్చాడు వాడిని, ఒక్కరోజుకి వదిలేసేయమ్మా, వదిలేసేయమ్మా, వదిలేసేయి. ఈ ఆఫీస్కి ఆఫీసర్ వేదవని నేనే వస్తుండగా నువ్వు రావడానికి ఏమిటయా? వర్క్లో సిన్సియారిటీ ఉండాలి. ఏది ఏమైనా సరే నువ్వు మాత్రం రేపు వచ్చి తీరాల్సిందే. రేపు కనుక నువ్వు రాకపోయావో 2 నెలల జీతం కట్ చేస్తాను. జాగ్రత్త. సార్, సార్, హిమాలయాల నుంచి వచ్చిన నీలకంఠ స్వామిని చూసేందుకు పర్మిషన్ పట్టుకొచ్చాను. రేపు 10 గంటలకు మీరు మీ కుటుంబం రెడీగా ఉండండి, వెళ్ళొచ్చేద్దాం. ఎలా కుదురుతుందా? మాకు ఆఫీసులో బోల్డ్ పనుంది. సరే, ఇది మీ కుటుంబ విషయం, మీరు ఆలోచించుకోండి. మీ శ్రీమతి గారు స్వామివారి దర్శనం చేసుకునేందుకు చాలా ఇదిగా ఉన్నారు. ఆవిడ కోరికని కాదంటే. ఏమిటి చపాతీలా పండలాడలా?
అది కాదు ఆఫీస్ టైం అయిపోతుంది అందుకని తొందరగా చేసేస్తున్నాను. సరే దాని చిన్న కోరిక ఎందుకు కాదనాలి, వెళదాం. సార్ రేపు మనకు ఆఫీస్ లో వర్క్ ఉందన్నారు కదా సార్. ఏమిటా వర్క్? ఆదివారం పూట పెళ్ళం పని మానేసి ఏ బుద్ధి లేని గాడిదో ఆఫీస్ పనిచేయడు. అది కాదు సార్. చూడు ఆయన రోజుకి 8 గంటలు మాత్రమే ఇక్కడ ఆఫీసర్, టోటల్ గా 24 గంటలు ఓ భార్యకి భర్త, ఆయన ఇబ్బందులు ఏమిటో మరి. అంతే అంతే చంటి నువ్వు వెళ్ళు. అయితే రేపు వర్క్ లేనట్టే కదా సార్. లేదు వెళ్ళు. థ్యాంక్ యూ సార్. మరి నేను కూడా వస్తాను సార్, రేపు పొద్దున్న 9 గంటలకి మీ ఇంట్లో దిగిపోతాను. బై బై. అబ్బా రక్షించావు బాసు, ఆదివారం కూడా వర్క్ అంటే అమాయకురాలైన నా భార్య బాధపడిపోతుందని భయపడిపోయాను తెలుసా. అప్పుడే భయపడే రూట్లోకి రాకరా, అసలు వైఫ్ తో కమాండింగ్ గా ఎలా ఉండాలో నీకు లెసన్ చెప్తాను నేను. ఇదిగో బాసు, నీకు నీ క్లాసులకి నా సాష్టాంగ నమస్కారం. నీ రూట్లతో నన్ను నమ్మలేక నే వస్తా. పెళ్ళైపోగానే రూట్ మార్చాడు వీడు. ప్రేమ పండింది నీ పెదవిలో, నా జన్మ పూచింది నీ ప్రేమలో. నా ప్రేమ పండింది నీ పెదవిలో, నా జన్మ పూచింది నీ ప్రేమలో. నాలోన నీవై నీలోన నేనై, నా ప్రేమ పండింది నీ పెదవిలో, నా జన్మ పూచింది నీ ప్రేమలో. కలసి నడవాలి ఒక జంట కలకాలం.
నా ప్రేమ పండింది నీ పెదవిలో, నా జన్మ పూచింది నీ ప్రేమలో, నాలోన నీవై నీలోన నేనై, నాలోన నీవై నీలోన నేనై, నా ప్రేమ పండింది నీ పెదవిలో, నా జన్మ పూచింది. నేను దరిద్రుడు ఈ సంగతి నాకు మొదటి నుంచి తెలిసేయమనుకుంటున్నావు? అంతేకాదు, ఎదుట బుద్ధిమంతుడు నటిస్తూ వెనకాల గోతులు తవ్వే నక్కవి కుక్కవి, నిన్ను రూపాయి కాగితం మీద ఉండే భాష అన్నింటిలో తిట్టిన తప్పలేదు. నేనొక్కడే కాదు, ఓ 20 మందిని కూలి ఇచ్చి కూర్చోబెట్టి భజన పద్ధతిలో నేను తిట్టిస్తే గాని నా కడుపు పంట చల్లారదు. మీ ఆవిడ కొంచెం ఫైల్ చూసుకోరా. ఎప్పుడొచ్చా మరలదా? మీ ఆఫీసర్ తిట్టడం పూర్తయిందా? ఇంకా ఏమైనా? అబ్బే అవన్నీ నిజం అనుకుంటున్నావా? అదో పెద్ద కథలే, చెప్తాను పద పద. పాపాయ్, మా మేనేజర్ తిట్టమని నిజం అనుకుంటున్నావా? అదంతా ఒకటి నాటకం. నాటకం ఏమిటండి? మీ మొహం వాచిపోయేలా చీవాట్లు పెడితే అదంతా నిజం అనుకుంటున్నావా? అసలు మా మేనేజర్ ఎందుకు తిడుతుంటాడో తెలుసా? చంటి లాంటి గొప్పవాడే మేనేజర్ తిడుతుంటే మిగతా వాళ్ళందరూ కర్ర తీసుకుని చావు బాధేస్తాడని ఎవడకాడే భయంగా ఆఫీసులో ఎవడ పని వాడు సిన్సియర్ గా పనిచేసుకుంటారని. అసలు నన్ను తిడుతున్నందుకు మా మేనేజర్ ఎంత బాధపడతాడో తెలుసా? బాబు చంటి, నీలాంటి ఉత్తమ జాతి పురుషుని తిడుతున్నందుకు వచ్చే జన్మలో నేను సహారా ఎడారిలో పిచ్చి కుక్కనై పుడతానని చెప్పి కళ్ళనీళ్లు పెట్టుకుని రెచ్చిపోతుంటాడు. నేను సార్ మీరేం చేసిన ఆఫీసు మంచి కోసమే, అలాంటప్పుడు తప్పదు అని చెప్పి భుజం తట్టి సముదాయిస్తుంటాను. అయితే మిమ్మల్ని కావాలని తిట్టలేదన్నమాట? లేదు, దేవుడి మీద ఉంటూ అదంతా ఆఫీస్ కోసమే. మరి ఇదిగో టాపిక్ మార్చమన, సినిమాకి టైం అవుతుంది, పద రా. ఏమిటి అమ్మాయి, అంట్లు తోగుతున్నావా ఆడుకుంటున్నావా? చేసే పనిని ఆటలా ఆడుకుంటూ చేసుకుంటే అలిపే ఉండదని మా అమ్మమ్మ చెప్పిందండి. ఇప్పుడు మీ అమ్మమ్మ ఎక్కడుంది? చనిపోయిందండి. సరిపోయింది, బతికే ఉంటే నీకు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పుండేది. ఏం చెప్పేది? ఆడపిల్ల అనేది అసలైన జాగ్రత్తలో మెళ్ళో తాలిపడ్డాగా తీసుకోవాలి తల్లి అని చెప్పుండేది. చూసావా, నువ్వు తేరగా దొరికావని మీ ఆయన నీ చేత అంట్లు కూడా తొలగించేస్తున్నాడు. ఏ చక్కగా ఓ పర్మిషన్ పెట్టుకోవచ్చుగా. జీతం చాలదటండి. దెబ్బతినావే అమ్మడు, దేని గురించి అడిగినా జీతం చాలదో జీతం చాలదో అంటావే. అసలు మీ ఆయన జీతం ఎంతో నీకు తెలుసా? ఇలా అయితే నువ్వు చక్రం తిప్పలేవమ్మా, వెంటనే వెళ్ళి మీ ఆయన జీతం ఎంతో కనుక్కో. అలాగేనండి. పెళ్ళై నెల అయినా ఒక్కసారి కూడా పోట్లాడుకోలేదు, ఈ దెబ్బతోనన్నా నా తృప్తి దినా పోట్లాడుకుంటా. అబ్బా ఏమిటి ముదరష్టం ఉండా బంతుచ్చుకుని కొడతావు? నిన్ను కొట్టలేదమ్మా, గోడ కొడితే తిరిగి వచ్చి నీకు తగిలింది. వద్దండి, పగిలిపోతుంది. నీకేం భయం లేదు? ఒలింపిక్స్ బోర్లోదే పందెంలో గోల్డ్ మెడల్ నాకే. వద్దండి వద్దండి. ఏమిటి? పడు పడు పడు. ఎందుకండి మనల్ని ఇలా వెంటాడుతున్నాడు? ఇలాంటివి మనం పట్టించుకోకూడదు. పాపం వాడికి ఏ కష్టం వచ్చి పార్క్లో కూర్చున్నాడో, మనం అనవసరంగా వాడిని అపార్థం చేసుకున్నామేమో. మనల్ని చూస్తున్నాడు కదండి. అదంతా నీ భ్రమ. తీరా దగ్గరికి వెళ్ళి చూస్తే వాడు గుడ్డివాడేమో. ఎందుకైనా మంచిది, ఆ మంగళసూత్రాలు తీసి బయట కనపడేటట్టుగా వేసుకో. భయంకరమైన పరిణామాల గురించి ఆలోచించటం లేదు నాకు. అసలే ఆవేశం ఎక్కువ. ఆ కోపంలో వాడిని చంపినా చంపుతాను. ఆ తర్వాత పోలీసులు కోర్టులు ఉరి కంబం మీద నేను తన్నక్కర్లేదండి. వద్దా వద్దు వద్దా, నాకు ఒకటి వదిలేస్తున్నాను, వెళదాం పద. కూర్చో అమ్మయ్యా. అన్నట్టు మీ జీతం ఎంతండి? ఎందుకు అమ్మలకులు అడిగితే చెప్పడానికి? మా ఆఫీస్ వాళ్ళు నా గొప్పతనం చూసి
నీకు జీతం ఎంత కావాలో నువ్వే తెలుసుకోమన్నారు. అలా చేయడం అన్యాయం కదా. అందుకే 1235 రూపాయల 75 పైసలు మాత్రమే చాలని చెప్పి ఖచ్చితంగా చెప్పేశాను. అలా ఎందుకు చెప్పారండి? బుద్ధి లేక పాపాయ్. మనదంతా గాంధీ గారి పద్ధతి కదా. ఆయనలాగే నిరాడంబరంగా బతకాలన్నదే మన జీవితాశయం. ఈ పద్ధతి బానే ఉందండి, కానీ బొత్తిగా గాంధీ గారిని అనుసరించాలని చొక్కా లేకుండా మాత్రం తిరగండి. భలేదాని పాపాయ్, చొక్కా లేకుండా బేర్బాడితో తిరగడానికి నేనేమన్నా పెళ్లిళ్ళలో గ్యాస్ లైట్లు మోసేవాడినా? నీకు మొగుణ్ణి ఏమండి అక్కడ చూడండి. వస్తే రాణి, శాంతియుతంగా మాట్లాడి పంపించేద్దాం. మనంతా గాంధీ టైప్ కదా. ఏమిటండి రౌడీ గారు అలా చూస్తున్నారు? ఇక్కడ కూర్చోకూడదా? అలాగే మేముచ్చటెందుకు కారణాలి? పద పాపాయి. ఆగండి. బాబు గారు, మీరనుకునేలానే రౌడీని కానండి. మిమ్మల్ని మోసం చేయాలని, మిమ్మల్ని దోచుకోవాలని మీ వెంట పడలేదు. చాలా ఏళ్ల క్రితం ఓ లుచ్చానా కొడుకు, ప్రాణానికి ప్రాణమైన నా చెల్లెమ్మను ప్రేమించానని, పెళ్ళాడతానని మోసగించి పారిపోయాడు. ఆమె చావుకు కారణమయ్యాడు. ఆ రోజు నుంచి ఆడపిల్లలకు ప్రేమ కబుర్లు చెప్పే దొంగనయ్యాళ్ళని వెంటాడి బుద్ధి చెప్పడమే పనిగా పెట్టుకున్నాను. మీరు కూడా అలాంటి వారే అనుకుని ఇంతకాలం మీ వెంట పడ్డాను. కానీ మీరు భార్యాభర్తలయ్యారని ఇప్పుడే తెలుసుకున్నాను. చాలా సంతోషంగా ఉంది బాబు. కలకాలం పిల్లా పాపలతో హాయిగా వర్తిల్లండి. వస్తాను బాబు, వస్తాను చెల్లెమ్మ. ఏమండి, ఆ రౌడీ గారు చాలా మంచివాళ్ళ ఉన్నారు కదండి? అవును పాపాయ్, రౌడీల్లా కనిపించే వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదన్న విషయం ఇప్పుడే తెలుసుకున్నాను. ఐ కాంట్ బిలీవ్ ఇట్! ఎంత 16 ఏళ్ళమ్మాయినా నీ కోతలు అంత దారుణంగా నమ్మేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను రా. మీ నమ్మినా నమ్మకపోయినా ఆయన చెప్పింది నిజమండి. గాంధీ గారిలాగా బ్రతకాలని ఆయన తక్కువ జీతం తీసుకుంటున్నట్ట. ఊరుకోవే పిచ్చిదానా, మీ ఆయన చెప్పే చందమామ కథలన్నీ నా దగ్గర చెప్తావేంటి? నువ్వు పేరులోనే కాదు బుద్ధిలో కూడా పసు పాపాయవే. అవును, నా పాపాయి నిజంగా పాపాయి. నేను చలన రూపాయి ఇచ్చి ఇదే 100,000 రూపాయల నోట్ అంటే భద్రంగా తీసుకెళ్లి బీరువాలో దాస్తుంది. దట్ ఈస్ పాపాయ్. మొత్తానికి అబద్ధాల రూట్లో ఆనందంగా బతికేస్తున్నావు అన్నమాట. బాసు, గుండెల్ని పిండేసే నిజం కన్నా మనసును పొంగించే అబద్ధం చాలా మంచిది. నువ్వు ఊహల ఉయ్యాల్లో ఉన్నావే వెరిదానా, ఆ ఉయ్యాల నుంచి కింద పడక ముందే నువ్వు కళ్ళు తెరువు. తెరుస్తా ఎప్పుడో ఒకప్పుడు నీ అబద్ధాల జీవితానికి తెర తెరుస్తా. దెబ్బకి మళ్ళీ సలహాల కోసం నా దగ్గరికి రాకపోవు. బాసు, ఒకప్పుడు నువ్వు నా గాడ్ ఫాదర్వే, కానీ ఇప్పుడు నేను పాపాయికి గాడ్ను మాత్రమే కాదు ఫాదర్, మదర్, మాస్టర్ని కూడా. ఇప్పుడు నీకు కావాలంటే నేను సహాయిస్తానేమో, కానీ నిన్ను మాత్రం బాస్గా ఒప్పుకోను. అమ్మని దుంపదేగా, ఎంత ఎదిగిపోయారా నువ్వు? ఎవరికైనా పెళ్ళయ్యాక ఉన్న మెదడు కాస్త చిన్నదైపోతుంది, నీకేంటి డబల్ అయిపోయినట్టుంది. సరే పిన్ని గారు, మీరు తెచ్చినవి తీసుకెళ్ళండి. నేనేం తీసుకొచ్చానమ్మా? చెప్పుడు మాటలు మోసుకొచ్చారుగా, అవి పట్టుకుపోండి. ఓడిపోయింది ఓడిపోయింది. ఏమిట ఓడిపోయింది? టీవీలోనమ్మా, ఇండియాతో పాకిస్తాన్ క్రికెట్ లో ఓడిపోయింది. సరే పద, చెప్పుడు మాట్లాడ, చెప్పుడు మాట్లాడు. శాపాలు తర్వాత పెట్టదు, కానీ నేను ఇచ్చే పెళ్లి పార్టీకి మీ ఆవిడని తప్పకుండా తీసుకురా. భార్య అంటే ఎలా ఉండాలో మా పాపాయిని చూసి నేర్చుకుంటుంది. రే చంటిగా, గర్వపడకో, హనుమంతుడి దగ్గర నీ కుప్పి గంతులు. పాడు ఏమిటండి ఇది, ఇప్పుడేగా దీపాలు పెట్టింది. కొత్త దంపతులకి దీపాలతో పనుండదోయ్, ఓన్లీ తాపాలతోనే. అబ్బా వదలండి, ఇప్పటిదాకా వెతకలేక తెచ్చాను. ఏమిటి? మీరు నాకు తెలియకుండా ఏదో దాచేసి ఉంటారని పక్కింటి పిన్నిగారు చెప్పింది. మొత్తం వెతికాను, నాకేం కనిపించలేదు. ఇప్పుడు తెలిసింది. ఏమని? పిన్నిగారు చెప్పింది అబద్ధమని, నాకు తెలియకుండా మీరేది దాచలేదని. కాదు, ఒకటి దాచా. ఏమిటండి అది? అయితే దేని గురించి నా పిన్నిగారు చెప్పింది? ఈ విషయం వెళ్ళి మీ పిన్నిగారిని అడుగు. చీ పాడు, ఇలాంటి విషయాలు ఎవరినైనా అడుగుతారేమిటి? అది సరే, గాని రేపు పార్టీకి అన్ని ఏర్పాట్లు నువ్వు జాగ్రత్తగా చేయగలవా? లేకపోతే హోటల్ నుంచి తెప్పించరా? పొద్దండి,
ఇంట్లో ఇల్లాలుండగా హోటల్ తిళ్ళు తినకూడదని మా బాబాయ్ చెప్పారు. మీ బాబాయ్ జీవితంలో చెప్పిన మంచి మాట ఇది ఒక్కటే అనుకుంటాను. కాదు, చాలా చెప్పాడు. అమ్మో, ఆ లిస్ట్ అంతా తర్వాత చెప్పు కానీ ముందు నువ్వు లోపల పదా. ఎందుకు? ఎందుకంటే లోపల పద చెప్తాను. ఏమిటండి? చెప్తా. ఏమండి? తీసుకోండి. ఇదిగో బతుకున్నారుగా, ఇక పదండి. అందరికి వచ్చినట్టేనా? కూర్చోండి సార్, కూర్చోరా. మైసూర్ పాక్ చాలా టాప్ గా ఉందిరా, ఏ కొట్లని తెప్పించావు? కొట్టా పాడా, మా ఆవిడ చేసింది. బూందీ చాలా ఉంది, మందులో అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అది వాళ్ళ ఆవిడ చేసిందేగా. ఏమిటి బాబాయ్, కనీసం పార్టీ రోజు అయితే కొత్త చీర కట్టుకోకుండా ఈ పార్టీ ఏమిటి? పార్టీ ఇచ్చిన వాళ్ళు కాదండి, పార్టీకి వచ్చిన వాళ్ళే కొత్త చీర కట్టుకోవాలని మీ అమ్మమ్మ మీ బాబాయ్ చెప్పుంటారు. అవన్నీ మాకెందుకు చెప్పు? ముందు మీ పని కానివ్వండి, తర్వాత మనకి ఎన్ని పనులు? చీరల గురించి మాట్లాడుకోవాలి, నగల గురించి మాట్లాడుకోవాలి, కానీ ముందు ఈ పనే. ఏమన్నా తండ్రి, నేను చెప్పిన ఆరు రోట్ల పథకం నీకు బాగా సెట్ అయిందిరా. నువ్వు చెప్పిన రోట్ల వల్ల వచ్చింది కదరా ఈ సెటప్, నా అదృష్టం వల్ల కలిసి వచ్చింది. ఆఫీసులో నువ్వు ఎందుకంత జడ్జుగా ఉంటావో నాకు ఇప్పుడు అర్థమైందయ్యా. నీ భార్య నీతో ఏ గొడవలు కయ్యాలు పెట్టుకోకుండా రోజుకో పిండి వంట చేసి పెడుతుంటే ఇలా కాకుండా ఇంకెలా తయారవుతావు? అసలు వాడు శుభవాన్ని పెళ్లి చేసిన పార్టీ ఇస్తుంటే నీ ఆశీర్వచనాలు ఏంటి? పెళ్లి పార్టీ కరెక్టే, పార్టీ అంటే గుర్తుకొచ్చింది, నేను ఇంకో పార్టీకి వెళ్ళాలి, వస్తాను. ఏమండి మీకు ఏఎన్ఆర్, ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి అంతా ఫ్రెండ్సే కదా? వీడికి వాళ్ళెందుకు ఫ్రెండ్స్ అవుతారమ్మా? వీడి అన్న రామనాయుడా లేకపోతే దాసరి నారాయణరావా? నేను అప్పుడే చెప్పానండి, విన్నావా? ఏం కాదు, మా ఆయనకు అందరూ ఫ్రెండ్స్ ఏనని మా ఆయనే చెప్పారు. ఏమండి మీరు చెప్పింది అబద్ధమా? కాదు పాపాయ్, పచ్చి నిజం. వాళ్ళంతా నాకు ఊరే ఊరే అనుకునే ఫ్రెండ్స్. ఈ విషయం మన బాబురావు కూడా తెలుసు. ఏం బాసు, నీ సినిమా కథలోకి నన్ను కూడా దింపకో. ఒకసారి బాలసుబ్రమణ్యం నేను కలిసి మన ఆఫీస్కి వచ్చాం, మర్చిపోయావా? మర్చిపోయింటావు. మర్చిపోయాడు. వాళ్ళు నేను బాలుగాడు అందరం కలిపి ఒకే బళ్ళు చదువుకున్నాం. నిజం. ఎవరు? ఎస్పీ బాలసుబ్రహ్మణ్యమా? లేకపోతే మా ఇంటి ఎదురుగా ఉన్న రిటైర్డ్ తహసీల్దార్ బాలసుబ్రహ్మణ్యం అనుకున్నారా? నిన్నే ఎస్పీ మ్యూజికల్ లైఫ్ జరిగింది, ఆయన ఈ ఊళ్ళోనే ఉన్నాడు. లక్ష్మి, కాసేపు ఆగితే తనే అమితాబ్ బచ్చన్ అని అంటున్నాడు వీడు. పద పద నాయన, బాలు ఊళ్ళోనే ఉన్నట్టు కదా, వెళ్ళి కలు, నీ డియరెస్ట్ ఫ్రెండే కదా. పాపాయిని కూడా తీసుకెళ్ళు. ఏండి అండి, బాలు గారిని మనకి తీసుకురండి. ఒక బాలు ఏం కర్మమ్మ, ఘంటసాల గారిని కూడా తీసుకొస్తాడు. ఇద్దరు కలిసి వాడిద్దరి దగ్గర లలిత సంగీతం ప్రాక్టీస్ చేయండి. వస్తాం పాపాయ్. నిన్న దేవుడే కాపాడాలి. ఎందుకండి, ఇందాక బాబురావన్నయ్య దేవుడే కాపాడాలన్నాడు. అదా అది నువ్వింకా మర్చిపోరా? ఆ బాలుగాడు అదే మన బాలసుబ్రహ్మణ్యం. వాడు గనక ఇక్కడికి వచ్చాడనుకో, వంట వార్పు అది చేయలేక నువ్వు కష్టపడతావని అలా అన్నాడనమాట. మర్చిపో. బాలసుబ్రహ్మణ్యం గారు మన ఇంటికి రావాలే, కానీ వంట వార్పే ఉందండి, ఆయన పాట వింటూ చేసేస్తా. ఏమండి ఆయన తీసుకురండి, నాకు చూడాలనుంది. నాకు చూడాలనే ఉంది, కానీ ఎలా? అసలు బాలు ఊళ్ళో ఉన్నాడన్నదే అబద్ధం పాపాయ్. మరి బాబురా అన్నయ్య ఉన్నారన్నారుగా. నా కాపురం కోల్చడానికే వాడాలా అన్నాడు, వాడి మాటలు నువ్వేం పట్టించుకోకు. ఒకవేళ వాడు ఊళ్ళో ఉంటే నన్ను కలవకుండా మెడ్రాస్ వెళ్ళడు. ఎవడో పనికి మాల వెధ వచ్చినట్టున్నాడు, వెళ్ళి తలుపుది. బాలు లేదు, బ్యాటు లేదు, నువ్వు ఒకదాని బాలు బాలు అని టైము పాడు లేకుండా ఎవడాడు? నేనేరా బాలుని. ఎరా మామా, బాగున్నావా? బాలసుబ్రహ్మణ్యం గారు, మీరా? మా ఇంటికి వచ్చారా? గారేమిట్రా వెధవాయ్, 1966 డిసెంబర్ 14 నేను శ్రీ 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 మర్యాద రామన్నకు మొట్టమొదటిసారిగా పాట పాడడం కోసం మద్రాసు వెళ్ళినప్పుడు రైలు ఎక్కించావా లేదా జ్ఞాపకం లేదా? మాట్లాడండి. జ్ఞాపకం లేకపోవడమా పాడా? ఆ దృశ్యం మొత్తం కళ్ళకు కట్టినట్టుగా కనపడుతుంటేను. మరేమిట్రా కుంక, కుంకుడుగాయ రసం, వంట ఆమోదం, పచ్చి కాకరకాయ కలిపి నవిలి తింటే ఎలా ఉంటుందో అలా ఉంది నీ ఫేస్ ఎక్స్ప్రెషన్. అదే ఉత్తినే కామెడీగా ఉంటుందని అలా పెట్టా. చిలిపి. పాపాయ్ నువ్వు వెంటనే లోపలికెళ్ళి వేడి పాలల్లో మిరియాలు కలిపి మరి అంత వేడిగా వద్దులే, ఎందుకంటే బాలు గారు బాలు గొంతుకి అంత మంచిది కాదు.
వెంటనే వెళ్ళు. అలాగేనండి. వెళ్ళిపోరు. వెళ్ళు వెళ్ళు. మిల్క్ మిల్క్ హాట్ మిల్క్. వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. మనం వెళ్దాం రా. ఏంట్రా కబుర్లు సార్? మీకు నాకు 50 పైసా పరిచయం లేదు, మీరెలా వచ్చారు అని. ఎలా వచ్చానేమిట్రా? అమెరికా నుంచి తిన్నగా ప్లేన్ లో వచ్చానా? మీ ఊరికి కచేరీ వేయించుకుని మరీ నిన్ను చూడడం కోసం కారులో వచ్చేసాను సరాసరి. గుడ్ జోక్. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. వీడు ఎప్పుడు ఇంతే జోకులతో జోకులతో తంపుతాడు. వాళ్ళు చాలా బాగున్నాయి. అసలు ఏం జరిగిందంటే, కచేరీకి వచ్చి నేను చూడకుండా వెళ్ళిపోయాను అనుకో, నువ్వు చాలా బాధపడతావు. మన స్నేహానికి కూడా అంత బాగుండదు కదా, మచ్చొస్తుందని చెప్పి వచ్చానన్నమాట. వస్తారా? వస్తానమ్మా. భోజనండి. ఎరా భోజనం అంటే భోజనమా? భోజనం వాడికి టైం లేదు రే. బోర్లీ మన వాళ్ళంతా అడిగాను చెప్పరా. మనవాళ్ళ ఎవర్రా? అంటే అదే కృష్ణ, సోమన్ బాబు, చిరంజీవి, అదే మన చిన్నప్పుడు గోడీ నడుపు పుట్టిగా ఉండేవాడు చంద్రమోహన్, వాళ్ళందరినీ. ఇప్పుడు నాకు టైం లేదు కానీ నువ్వే ట్రై చేస్తుడు. ఓకే వస్తా. పాపాయ్ నన్ను గిల్లు. ఎందుకండి? గిల్లు చెప్తాను గట్టిగా, ఇంకా గట్టిగా. అయితే కాచుకోండి. ఇదేమిటి, దశావతారాలా శతావతారాలా? ఏమిటి బాబు అలా అరచో? అదే లేదండి. అయితే ఆంటీ కరిచిందా అంకే? కాదమ్మా, గిల్లింది. గురుగారు మీరంత మోసగాళ్ళు అనుకోలేదు. మోసం కాదు, నయవంచన. నయవంచన కాదు, నమ్మక ద్రోహం. ఎంత అబద్ధం! ఏమిటండి మీ అర్థం కాని భాష? నా పెళ్ళానికి నేను ఎన్న బద్దాలని చెప్పుకుంటాను, నా ఇష్టం. దానికి అర్ధరాత్రి పూట మీ మద్దెల ధర్మం ఏమిటి? సంటి గారు, మాకంతా తెలిసిపోయింది. ఏం తెలిసిపోయింది? బాలసుబ్రహ్మణ్యం గారు మీ వారికి స్నేహితులంటగా, ఆల్ సినిమా యాక్టర్స్ తో మీ టచ్స్ ఉన్నాయటగా. ఎవరు చెప్పారు? ఇప్పుడే బాలు గారు మీ ఇంట్లో నుంచి వచ్చి కారు ఎక్కుతుండగా అందరం కలిసి వెళ్ళి అన్ని అడిగేశాం. మీకు తారలందరూ తెలిసినట్టుగా? ఒక్క తారలే కాదు, సూర్యుడు, చంద్రుడు, ఖగోళ గ్రహరాశులు అందరూ అన్ని తెలుసు. ఇప్పుడు ఏం చేయమంటారు? వెళ్ళనే. రేపటి నుంచి ఈ వీధిలో మీ పేరు మారుమోగిపోతుంది. నాకెంత సంతోషంగా ఉందో. బాలుగారు మీ ఫ్రెండ్ అని మాకు చెప్పలేదా సార్? అసలు ఆయన మీకు ఎలా తెలుసు సార్? మీరు అదృష్టవంతులు. అదృష్టం ఆయనే కాదు, అందరితో చాలా కరెక్ట్. దుంప దగ్గ ఉండవయ్యా. ఏమిటిదంతా? ఈ మధ్య నేను దండలు నిషేధించాను కదా. ఈ దౌర్భాగ్యుడి తృప్తి కోసం మీరు గమనించే ఉంటారు, నేను పాటలు భలే పాడతాను. ఇది ఏలంపేటే. నార్మోయి, నీ దగ్గర అప్పు తీసుకున్నాను కదా అని ఒక కళాకారుని ఇంత చులకం చేసి మాట్లాడతావా? వడ్డీ కడుతున్నానుగా. కట్టావులే వడ్డీ, ఏదో తాజ్ మహల్ కట్టినట్టు చెప్తావేంటి బాబు? మా ఇంటిలో కుర్రడు సినిమాల్లో ఉన్నాడండి, కాకపోతే ఏం చేస్తున్నాడో ఎలా ఉంటున్నాడో ఎవరికి తెలియదండి. చచ్చుంటాడులే, నోరు మూసుకో. సార్ బాలు గారితో చెప్పి ఓ పెద్ద సినిమాలో ఓ చిన్న పాట పాడే అవకాశం ఇప్పిస్తారా? ఖాళీగా ఉన్న రోజున కూర్చుని ఆలోచిద్దాం. ఓరి వీడి ఫోజు తగలడా, ఏం ఫీల్ అయిపోతున్నాడు. హాయ్ బాబురావు, ఏమిటి అక్కడ నిలబడిపోయావు రా? మన ఇంటికి బాలు వచ్చేలాడు తెలిసిందా? తెలిసింది తెలిసింది, కానీ ఆయన నీకెలా తెలుసో తెలియట్లేదు. ఎలా తెలియడం ఏమిట్రా? మేమంతా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కదా. అది సరే, ఏమిటి నువ్వు దండ తీసి రాలేదా? మనకున్న ఫ్రెండ్షిప్ కి దండేస్తే మరీ చీప్ గా ఉంటుంది గానీ, ఓ మంచి రోజు చూసి నీ గండ పెండేరం తొడిగించి ఓ గున్నెనుగు మీద గజారోహణం చేయిస్తాను. ఇది మంచి ఆలోచన. ఏమిటి ఏమిటి, అందరూ కలిసి మూకుమ్మడిగా మీటింగ్ కట్టారు, నన్ను ఎలా దెబ్బ తీయాలని చూస్తున్నారా? కుదరదు కుదరదు, అంతే. వెధవద్దు, పోయినా దరిద్రపు దూడును పోయి పంచుకోపండి. ఏమిటి, నువ్వు మాత్రం అంగుళం కదలకుండా అలాగే నిల్చున్నావు? అమ్మగారు ఇంపోర్టెడ్ కలర్ టీవీ కొనుక్కురమ్మన్నారు కదా మిమ్మల్ని, బ్రహ్మాండమైన సెట్ ఒకటి చూశాను. డబ్బులు ఇవ్వండి, పట్టుకొస్తా. డబ్బులు లోపలికి రా, మాట్లాడుతున్నా. పదండి. అబ్బా ఏమిటే నీ గోళ, ఆ చంటిగాడింటికి సాక్షాత్తు దేవుడే దిగొచ్చినట్టు ఏడుస్తావేంటి? ఆ బాలు అంటే దేవుడి కంటే ఎక్కువే, మీకంత పరపతి లేదని ఆయన తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అర్థమైందిలేండి, అబద్ధాలు ఆడేది మీరే, ఆ చంటిబాబు ఏం కాదు. ఎంచక్క వాళ్ళు ఆవిడ కూరలు తేవడానికి వీధిలోకి వెళ్తుంటే పక్క వాళ్ళందరూ సినిమా వాళ్ళ చుట్టాలు ఒకటే ఎగబడుతున్నారు. ఎగబడి చూడటమే నీ జయం అయితే, నా ప్యాంటు షర్టు వేసుకుని రోడ్డు మీద పడు, విరగబడి చూస్తారు. చూస్తారు, నోరు తెరిస్తే చాలు అన్ని తిరకాసి మాట్లాయి. ఎక్కడ పోతాయి వెధవబుద్ధులు?
ఏంటి రెచ్చిపోతున్నావు? వాళ్ళ ఇంటికి బాలసుబ్రహ్మణ్యం వస్తే ఏం చేయమంటాను నన్ను ఇప్పుడు? మీరు కూడా వెళ్ళి మన ఇంటికి ఏదన్నా సినిమా వాళ్ళని తీసురండి, లేదా పడగదిలోకి వెళ్ళి మన ఇద్దరు మంచాలు వేరు చేయండి. అమ్మ బాబోయ్, అంత పెద్ద శిక్షే? ఒరేయ్ చంటి, నువ్వు చంటిగాడివి కాదురా, నా సంసారాన్ని పాడు చేయడానికి వచ్చిన ఆటం బాంబువి. నా కంటి దీపాన్ని నువ్వు ఉండగా ఇంటి దీపం ఎందుకో? ఒకసారి నవ్వు, నీ నవ్వులో వెయ్యి దీపాల కాంత వెలిగిపోతాయి. నవ్వు, నవ్వాలి, నవ్వు, నవ్వు. గుడ్ మార్నింగ్ సార్. సార్ సార్, సరదాగా బయటికి వెళ్ళి స్వీటు హాటు తిని నెస్కేఫ్ తాగొద్దాం. కుదరదు, పనుంది సార్. పోనీ సాయంత్రం అయినా. అలాగే. హాయ్. ఏం క్యాష్ చేసుకుంటున్నావురా నీ సినిమా గ్లామర్ని? నీకు నెస్కాఫీ తాగించమే కర్మ. నీ ఇంటి ఖర్చులు వంటింటి ఖర్చులు కూడా వాడే భరించేట్టున్నాడు. మిస్టర్ తండ్రి. సార్. ఏం చేస్తున్నావు? పని చేస్తున్నాను సార్. నువ్వు పని చేస్తున్నావా? నిజంగా చేస్తున్నావా? ఏమిటి సార్, పని చేస్తున్నాను అన్నాడే గాని మర్డర్ చేస్తున్నాను అనలేదు కదా, ఎందుకంత ఆశ్చర్యం? షట్ అప్ యువర్ డర్టీ మౌత్. సంటి, ఇవాళ నుంచి ఇక్కడ పనిచేయడానికి వీల్లేదు సార్. నా రూమ్ లో నా ఎదురుగా కూర్చుని సినిమా కబుర్లు చెప్తూ ఉండు. మరి నేను? నోరు మూసుకుని ఇక్కడే కూర్చుని చంటి వరకు కూడా నువ్వే చెయ్యి. మరి మీ కరెంటు బిల్లు? ఈ రోజు నుంచి మా ఇంటి పనులు ఏం చేయక్కర్లేదు, చంటి పని ఏమన్నట్టు చేసి పెట్టు. రావే చంటి, వెళ్దాం. ఆఫీస్ దాటి ఎవరైనా బయటకు వెళ్ళారంటే పోలీసులు పిలిపించి లాఠీ చార్జ్ చేయిస్తాను. ఎక్కడ వాళ్ళు అక్కడ కుక్కిన పేరులా కూర్చుని పని చేసుకోండి. పండి పండి. అంటే జయమాలినితో పర్సనల్ గా మాట్లాడాలి, రావెళ్దాం. చంటి గారింటికి జయమాలిని వచ్చిందా? నువ్వెక్కడికి? పిల్లిలో దూరేస్తున్నావు, మేము వెళ్తున్న పెళ్లి కాదు. మీ దురద నాకు అర్థమైందండి. ఆవిడ్ని మీ వేషం మీరే అడుక్కున్నారనుకోండి, గుడి మెట్ల దగ్గర ముష్టిలా పరమనికృష్టంగా ఉంటుంది. అదే మీ తరఫు నేను పంపు కొడితే కొంచెం మర్యాదగా ఉంటుంది. చెప్పండి, నన్ను అడగమంటారా, మీరే అడుక్కుంటారా? కూర్చో. కబురు మోసుకొచ్చిన ప్యాసింజర్ మీరే? కబురు మోసుకొచ్చాడా, కాకరకాయ మోసుకొచ్చాడా? బస్ స్టాండ్ లో మోట్లు మోసే కూలి వేసాలంతా ఎక్కడానికి ఇదేమో బస్ అనుకున్నాడా? నచ్చినా మనం చాలా దూరం సార్. అయితే పరిగెట్టుకుంటున్నా. బాయ్ ఆ పని చేయ. బాయ్ సార్. సార్ సార్ అయ్యో సార్. ఏయ్ నప్పుకోలే. అరే నప్పుకోయా? అరే ఆగింట్రే, నన్ను ఎలా ఉండటే బాబు. ఎచ్చి నప్పుకోలే. ఏమండి వచ్చేసారా? మర్చిపోతే కదా గుర్తుండకపోవటానికి. మిమ్మల్ని కదా అడిగింది చంటి గారు. ఆ రోజు అవుట్డోర్ లో మిమ్మల్ని చూసినప్పటి నుంచి నా మనసు మనసులో లేదు. మిమ్మల్ని నావాడిగా చేసుకోవాలని ఎంతో ప్రయత్నించాను, కానీ ఆ అదృష్టం పాపాయికే దక్కింది. ఆ విషయం మీరేం ఫీల్ కాకండి, మా వాడితో మాట్లాడి నేను సెటిల్ చేస్తాను. నే గీసిన గీటు దాటాడు వీడు. బైదిబై ఐఎమ్ మిస్టర్ బాబురావు. అయితే ఏమిటా, ఏదో ఎన్టీ రామారావు ఫాలోయింగ్ ఉన్నట్టు మాట్లాడుతున్నావు? రాష్ట్రంలో ఉన్న శతకోటి బాబురావులో నువ్వు బోడి బాబురావు. ఇక్కడ మేనేజర్ ముందు నా కొడుకు ఉన్నాడు, వాడిని పరిచయం చేద్దామన్న జ్ఞానం ఏ గాడికి లేదు. చూడండి, నా పేరు త్రియోకాధిపతి, వీళ్ళ చండాల ఆఫీస్ కి దరిద్ర మేనేజర్ని, వీళ్ళిద్దరికి బాస్ ని. ఆఫీస్ లో మాత్రమే. దయచేసి మీ దొమ్మి కార్యక్రమం ఆపుతారా? జయమాల్ గారు, మీరు ఎందుకు వచ్చారు? ఏం లేదండి, ఒక్కసారి 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 ఒక్కసారి. పాపాయ్, నీ వంత పాట ఆపితే ఆవిడ సొంత బాధ ఏదో చెప్పుకుంటుంది. చెప్పండి. ఒక్కసారి నీ కోరిన కోరిక కాదనకుండా తీర్చారంటే మళ్ళీ జీవితంలో మీకు కనిపించను. నీ జీవిత కథానాయకనయ్యే అవకాశం ఎలాగో పోయింది, కనీసం ఒక్క పిక్చర్ లోనైనా నా పక్కన హీరోగా నటించండి. దాసర్ నారాయణరావు గారి దగ్గర మంచి కథ ఉంది, మిమ్మల్ని హీరోగా వేయమని రికమెండ్ చేస్తాను. నా పక్కన హీరోగా నటించి నా కోరిక తీర్చేయండి. పాపాయ్ గారు, ఎలాగైనా మీరే ఒప్పించాలి. నేను మళ్ళీ కలుస్తాను. వస్తాను వస్తానండి. జయమాల గారు, నేనుంటానండి. ఎప్పుడో మెడ్రాస్ లో మీ ఇంటికి వచ్చి తప్పకుండా ఫోన్ చేస్తాను. నేను వచ్చి నాలుగు రోజులు ఉంటాను. మా ఇంటి గేటు దగ్గర రెండు అల్సేషన్ కుక్కలున్నాయి, జాగ్రత్త.
చంటి బాబు. మరీ అంత కాకపట్టక్కర్లేదు చెప్పండి. చంటి బాబు దూరం. చంటి బాబు నువ్వు హీరో వేషం వేసి నీ పక్కన గ్లామరస్ క్యారెక్టర్కి నన్ను రికమెండ్ చెయ్యి. అన్ని ఏరియాలో అమ్ముడైపోయి నేను యాక్ట్ చేస్తాను. బట్టతల కారణంగా కొంచెం ముసలివాళ్ళ కనిపిస్తున్నా గానీ విగ్గు పెడితే మాత్రం అదగొట్టేస్తున్నాయి. విగ్గు పెట్టుకుని మీసాలు గొరిగించుకుని నిక్కర వేసుకుని మాస్టర్ త్రిలోకాధిపతిగా సెటిల్ అయిపోతావునా? ఆ ఆశలు పెట్టుకోకండి. జనం తెరలు తింటే తింటేస్తేనే మళ్ళీ కుట్టిస్తారే. నన్ను మాత్రం అప్పడు కదా. ఎవరగలేరా నువ్వు? ఆఫీస్కి అతనిందిగా. చంటి బాబు నువ్వు హాయి రెస్ట్ తీసుకో. నువ్వు హాయి రెస్ట్ తీసుకో. నువ్వు బాధ. స్వీట్ డ్రీమ్స్. ఏమండి ఏమండి, మీరు సినిమాలోకి వెళ్ళిపోయిన వదిలేస్తారా? చచా అసలు నేను సినిమాలకు ఎందుకు వెళ్తాను పాపాయ్? ఒకవేళ జయమాలతో నటించానే అనుకో, శ్రీదేవి జయప్రద జాయింట్ గా ఆత్మహత్య చేసుకోరు? ఎందుకు? వాళ్ళు కూడా నన్ను తీవ్రంగా ప్రేమిస్తున్నారు గనక. అందరూ మిమ్మల్ని ప్రేమిస్తున్నారు కానీ నేను మాత్రం సచ్చేదాకా నిన్నే ప్రేమిస్తాను. సార్ మీరా? గుడ్ మార్నింగ్ సార్. చి గుడ్ ఈవినింగ్ సార్. చిచి గుడ్ నైట్ సార్. ఏమిటి సార్ మీరు ఎలా వచ్చారు? నిన్ను ప్రతిరోజు దారుణంగా తిట్టేస్తున్నావు కదా, అదంత మంచి పత్తి కాదని చచ్చిపోయిన మా తాతయ్య కళ్ళలో కనిపించి దెయ్యాల భాషలో చలామణ వాయించేశాడు. సారీ చెప్తే నాకు నిద్ర పెట్టేయట్లేదు. మీరు నాకు సారీ చెప్పడం ఏమిటి సార్? ఏ సారీ చెప్పడం నేను తగనా? అబ్బే అది కాదండి. మాట్లాడుకో. ఆ చేతులు ఇవి చేతులుకో. నా తిట్టండి మర్చిపో కానీ నా వేషం సంగతి మాత్రం మర్చిపోకు. నువ్వు ఎలాగ హీరో కదా, నీ తమ్ముడు గాను, నీ బావమతి గాను, నీ గుమాస్త గాను. పోనీ అది లేకపోతే నీ నౌకరిగా అయినా సరే ఏదో వేషం సెటిల్ చేయి. ఆల్రెడీ వేషం వేస్తున్నట్టు మా ఆవిడకి చెప్పేశాను. ఆవిడ చుట్టాలందరికీ టెలిగ్రామ్లు ఇచ్చేసింది. ఏదో వేషం వేయకపోతే నా కాపురం కూలిపోయి నేను పర్మనెంట్గా సన్యాసి వేషం వేసుకుని తిరగాల్సి వస్తుంది. నా సంసార దీపం నిలబెట్టు. అలాగా సార్, ప్రయత్నం చేస్తాను. చేస్తానంటే కాదు, చేసి తీరాలి. కమిట్ అయిపోయానయ్యా. సార్ సార్ అలాగే సార్. వస్తా. మీ పక్కన ఆయన ఏం బాగుంటాడు సార్? ముండి గోడ మీద కొండ ముచ్చు మొహంలా ఉంటుంది ఆయన. నన్ను పెట్టుకోండి, మీ ఫేస్ కట్టికి నాకు చాలా దగ్గర పలుకులు ఉంటాయి. నీ మొహం గోడ కొట్టిన తడి పిడకలా ఉంటుంది. తప్పగా తప్పగా రావచ్చండి, నా రూమ్ కెళ్దాం. వీలేదు మేనేజర్ గారు, ఆయన ఎంత మాత్రం ఇక్కడి నుంచి కదలేమో. మీరు నన్ను ఉద్యోగం తీసేసినా సరే నాకు కొట్టేనని చీపు గట్ల తిరుగుతావు. నెత్తి మీద నాలుగు పడకలు తువ్వే ఒకటి మొహానికి. పండి వీడు పంపించుకోండి. దరిద్ర బాబు ఇది చండాల మేనేజర్ అది కరెక్ట్. ఇక్కడ పనిచేయటమే. చండి మనం దాసరి గారిని కలవడానికి మద్రాసు ఎప్పుడు వెళ్తున్నాం? ఇంకా ఏం అనుకోలేదు సార్. నాకు వారం రోజులు టైం ఇస్తే ఊపిరి పీల్చుకుని. అంటే నువ్వు సినిమా హీరోగా చేయడం లేదా? అది సినిమా హీరోగా చేయడం అంటే ఏమన్నా చపాతీలు చేయడం అనుకున్నారా? లేకపోతే ఆఫ్టర్ ఆల్ ఈ చంటిగాడి కోసం దాసరి నారాయణరావు గారు ఎదురు చూస్తున్నారు అనుకున్నారా? ఎదురు చూడటమే కాదు, వెతుక్కుంటూ వచ్చేసాను. దాసరి గారే టాలెంట్ ఎక్కడున్నా వెతికి పట్టుకోవడమే నా ప్రిన్సిపల్. ఎక్స్క్యూజ్ మీ, లోపలికి రావచ్చా? రావచ్చా ఏమిటి సార్? మీరు రాకపోతే మేమంతా ఆత్మహత్య చేసుకుంటాం. వెల్కమ్ సార్, వెల్కమ్. నా పేరు త్రిలోకాధిపతి. ఈ చండాల ఆఫీస్కి దరిద్ర మేనేజర్. ఏమన్నారు? ఈ చండాల ఆఫీస్కి దరిద్ర మేనేజర్. నాలుగు స్తంభాలంటే సినిమా చూసారా? చూడలేదు సార్. అందులో సుత్తి వీరభద్రరావు అనే సుత్తు ఉంది. సరిగ్గా అతను కొట్టిన సుత్తులు ఏమన్నారా మీరు? ఏమిటో అందరూ అలాగే సార్. మరి నేనెలా ఉంటాను సార్? చచ్చిపోయిన జోగారావు నడుచండి. కరెక్ట్గా ఎలా ఉన్నారు? వెళ్ళిపోయి ఇంకా చంటి. చంటి చంటి ఏమిటయ్యా, ఏమిటి ఫ్రీ షాట్లు అయిపోయాయి? యోమయం అనే సముద్రంలో అట్టడుగున పడిపోయాడు సార్ మీ రాకతో. మిస్టర్ సుత్తి సార్ కొంచెం నీ గురించి చెప్పిందయ్యా. మాలిని, జయమాలిని చెప్పింది. సరే చెప్పింది కదా, కలరా చూద్దామని వచ్చాను. ఆమె చెప్పినట్టే ఉన్నావయ్యా. అబ్బు పర్ఫెక్ట్, 100% పర్ఫెక్ట్. నా సబ్జెక్ట్ లో క్యారెక్టర్ చూడు, ఆ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా ఉంటావే నువ్వు. హీరో వేస్తావా? నిజ జీవితంలో మాట్లాడుతుంటేనే ఊటీలోనో కొడైకెనాల్లోనో ఉన్నట్టు మాటలన్నీ గడగడా వణికిపోతాయి. ఇక మిమ్మల్ని చూస్తుంటే చాలయ్యా. ఈ మాత్రం యాక్టింగ్ సార్? అసలు ఈ మాత్రం యాక్షన్ లో హీరోలు ఎంతమంది ఉన్నారయ్యా మన ఫీల్డ్ లో? ఏం పర్వాలేదు. ఓకేను
ఓకే అనవయ్యా, ఓకే అను. తొందరపడి మీరు ఓకే అనకండి, అతను ఆలోచించుకోలేవాడు. ప్లీజ్ వెళ్ళండి. అలాగే ఆలోచించుకో, రాత్రంతా బాగా ఆలోచించుకో, పడుకుని ఆలోచించుకో, కూర్చుని ఆలోచించుకో, మొత్తానికి బాగా ఆలోచించుకుని ఉదయానికి డిసైడ్ చేసుకో, పొద్దున్నే ఫోన్ చేస్తాను. సార్, ఒకవేళ చంటి గారు కంగారు పడి అటు ఇటు అయిపోతే ఆ వేషం రాచేత వేయిస్తాను. అవును, అసలు చంటి గారు గొడవలో పడిపోయి మిమ్మల్ని చూడలేదే, కొంచెం అడు జరగండి, కొంచెం నవ్వండి. సినిమాల్లో నూతన ప్రసాద్ అని ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు తెలుసా, ఏ వేషానికైనా పనికొచ్చి అతను ఉండగా నువ్వెందుకు అయ్యేలా ఉండేవాడివి. చూడు, ఒకవేళ రాముడు పీముడు లాంటి డ్యూయల్ రోల్ సబ్జెక్ట్ ఇస్తే అందులో ఫైట్ కి డూపుగా పిలుస్తాను. అంతవరకు ఆఫీస్ పని చూసుకో. సరే వస్తాను. హలో మిస్టర్ డూప్ నూతన ప్రసాద్. సార్. మిస్టర్ సుత్తి. సార్. మిస్టర్ జోగరావు. అయ్యా బాయ్. అయితే ఈ చంటిగాడు దాసర్ నారాయణరావు గారి డైరెక్షన్ లో జైమాల్ ని హీరోయిన్ గా, హీరోనా హీరో? నాటకు బంతిని నేనా, నన్ను కాపాడరావా? ప్రేమ బంధమా ఇది నా ప్రాణగండమా స్వామి, ప్రేమ బంధమాయా ఇది నా ప్రాణగండమా. తదిగిన తదిగిన ఇద్దరి పడతుల మధ్యన, మధ్యన కరువైపోయింది, బతుకు బరువైపోయింది, సరదా కరువైపోయింది. ప్రేమ బంధమా ఇది నా ప్రాణగండమా, అయ్యో ప్రేమ బంధమా ఇది నా ప్రాణగండమా. అయ్యో నాకే దీదారి మిగిలిందొకటే గోదారి, ప్రేమ బంధమా ఇది నా ప్రాణగండమా, ప్రేమ బంధమా అయ్యో ఇది నా ప్రాణగండమా. సంకేళ్ళు తెంచుకొని రా, నీ కళ్ళు తెరుచుకొని రా.
వెళ్ళొద్దండి, వెళ్ళొద్దండి. పాపాయ్, పాపాయ్, ఏమిటి పాప ఎలా పడిపోయావు? దెబ్బ ఏమి తగిలిందా? మరి ఎందుకు ఏడుస్తున్నావు? కళ్ళు వచ్చిందండి. ఏమిటా కళ? మిమ్మల్ని నా జయమాలిని వల్ల వేసుకుంది. మీరు నన్ను వదిలేసి దాంతో వెళ్ళిపోయారు. చచ్చా, ప్రాణం పోయిన అలాంటి పని చేయను. డోంట్ వరీ, మన ప్రేమ శాశ్వతమైంది. ఏమండి, మళ్ళీ జయమాలి ఎప్పుడు వస్తుంది? పాపాయ్, ఇక మీదటి సినిమా వాళ్ళ గురించి మాట్లాడితే సహించేది లేదు. జరిగిందంతా ఒక కళ అనుకుని మర్చిపోయి హాయిగా కళ్ళకంటూ నిద్రపోదాం. రా, పడుకో. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో. పాపాయ్, ప్రేక్షకులు దేవుళ్ళుగా కొలిచే ఈ సినిమా తారలంతా నాలాంటి కౌన్కిస్కా గొట్టంగాడింటికి ఎందుకు వచ్చారు? ఎలా వచ్చారు? ఈ లస్కు టఫర్ ఏంటో ఎంత జుట్టు పీక్కుని అర్థం కావటం లేదు. అనేది సినిమా వాళ్ళందరినీ పంపించింది నువ్వా? అవును, నీకు తెలుసు దాసనారాయణరావు గారు మా అంకులని, అందువల్ల చాలా మంది సినిమా వాళ్ళతో మాకు ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ ఉందని. ఆ రోజు మీ మ్యారేజ్ పార్టీకి వచ్చినప్పుడు మీ ఆయన సినిమా వాళ్ళు తన స్నేహితులని చెప్పిన అబద్ధాన్ని సరదాగా నిజం చేద్దాం అనుకున్నాను. సమయానికి బాలుగారు ఊళ్ళోనే ఉండడం వల్ల, అందులోనూ మా ఇంట్లోనే ఉండడం వల్ల ఆయన బ్రతిమలాడి మీ ఇంటికి పంపాను. ఆ తర్వాత మీ ఆయన్ని ఆట పట్టిద్దామని, అతని అబద్ధాలు ఎంతవరకు వెళ్తాయో చూద్దామని జయమాల్ని, దాసరి గారిని నేనే మీ ఇంటికి పంపాను. మీ ఆయన అబద్ధాలే కంటిన్యూ చేశాడే తప్ప నిజాన్ని నీకు చెప్పలేదు. చూసావా మీ ఆయన నిన్నెంత మోసం చేశాడో? ఏమిటి అలా షాక్ అయ్యావు? ఏం లేదు. ఇప్పటికైనా తెలిసిందా మగాళ్ళ బుద్ధి? అందుకేనే నాకు ఈ మగాళ్ళంటే పరమ అసహ్యం. ప్రతి మగాడికి అబద్ధం నాలుగు మీద, మోసం మనసులో, ఆత్మ వంచిన ఆచరణలో ఉంటాయి. అందులోనూ మీ ఆయన పరిస్థితి చూస్తే మరీ దారుణంగా ఉంది. నోరు మూసుకోవి. మా ఆయన నేరమో ఘోరమో చేయలేదుగా, అంతమాత్రానికి నేనేదో ఊబిలో ఇరుక్కున్నట్టుగా అంటావేమిటి? అక్కడే పొరపడ్డావు పాపాయ్. ఇంత చిన్న విషయంలోనే నిజాన్ని చెప్పకుండా నిన్ను అందమైన అబద్ధపు చట్టంలో బిగించిన వాడు ఇక పెద్ద విషయాల్లో నిజానిజాలు తెలియనిస్తాడా? ఆలోచించు. ఏమిటా నీ వాగుడు? మగాళ్ళన్నా పెళ్ళన్నా అసహ్యం రోత అంటూ వచ్చిన సంబంధాలన్నీ కాగన్నుతూ మమ్మల్ని చంపుతున్నావు. చక్కగా కాపురం చేసుకుంటున్న పాపాయికెందుకే నూరిపోస్తావు నీ బుద్ధులు? అది నూరిపోసినంత మాత్రాన్ని నేను మారిపోనులే పిన్ని. ఎప్పటికైనా అది మా దారిలోకి రావాల్సిందే, కానీ మేము దాని దారిలోకి వెళ్ళాం. చక్కగా చెప్పావమ్మా. సర్లే, కూర మాడుతున్నట్టుంది, వెళ్ళి చూడు. ఒసై, నువ్వెన్నైనా చెప్పవే, మా ఆయన దేవుడు. ఆ దేవుడు కూడా మగాడేనే, కానీ మగవాళ్ళంతా మోసగాళ్ళు కాదు. అందులోనూ మా ఆయన రత్నాలాంటి వారు. ఎంత ప్రేమే నీకు. మీ ఆయన చేసిన తప్పులు ఒప్పుకోకపోగా గొప్పగా చెప్తున్నావు, కానీ నా బాధ ఒకటేనే, నీకు మీ ఆయన మీద ఉన్న ప్రేమ, మీ ఆయనకు నీ మీద, ఐ మీన్ మగాళ్లకు 1% కూడా ఉండదే. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు, కానీ మా ఆయన మాత్రం నేనెంత ప్రేమిస్తానో ఆయన అంత ప్రేమిస్తారో, నేనెంత ప్రాణమిస్తానో మా ఆయన అంత ప్రాణమిస్తారు. ఈ కబుర్లు నేనమ్మను, ప్రాక్టికల్ గా నిరూపించు, ఒప్పుకుంటాను. అంటే ఏం చేయమంటావు? ఏలేదు, మీ ఆయన చెప్పే అబద్ధాలన్నింటినీ నువ్వు సమర్థిస్తున్నావు కదా, అలాగే నీ మీద మీ ఆయనకి ఏదైనా చెబితే మీ ఆయన సమర్థిస్తాడా లేక మామూలు మగాళ్లా సాధిస్తాడా? ఎవరెన్ని చెప్పినా తగిన సమాధానం చెప్పి పంపిస్తారే తప్ప మా ఆయన నన్ను సాధించరు. ఛాలెంజ్? ఓడిపోతే ఏం చేస్తావు? నా దృష్టిలోపాన్ని తెలుసుకుని మనసు మార్చుకుని నేను నీలా పెళ్లి చేసుకుంటాను. ఏమే, నువ్వు చెప్పేది నిజమా? ఓడిపోతే నిజంగా పెళ్లి చేసుకుంటావా? ఓడిపోయినప్పుడు, అప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. అయితే ఛాలెంజ్. అది సరే, గాని ప్రత్యక్షంగా మా ఆయన మనసు తెలుసుకోవడానికి నువ్వు చేసే ప్రయత్నం ఏమిటో చెప్పు. చెప్పడం కాదు, చేసి చూపిస్తాను. పద. ఇదేమిటా ఇక్కడే తీసుకొచ్చావు? చెబుతా గానీ, మీ ఆయన ఆఫీస్ ఫోన్ నెంబర్ ఎంత? 444-18. హలో, ఈ పక్క త్రిలోకాధిపతి, ఆ పక్క ఎవరు? చంటిగారు ఉన్నారండి. చంటిగారి కోసమా? కొంపతి సినిమా తార కాదు కదా. హలో, ఎవరు మాట్లాడేది? శ్రీదేవా, జయప్రద. అప్పలమ్మ, ఎవరైతే నీకెందుకయ్యా? చూడు, ఓ దరిద్రపు ఆఫీస్కి చండాల మేనేజరు నోరు కుట్టేసుకుని ఫోన్ చంటిగారికి. ఏమిటి సార్? ఎవరయ్యా? ఎవరో ఆడగొంతు నీకోసం ఫోన్ చేసి మర్యాద మట్టిగడ్డ లేకుండా తిట్టేస్తోంది, ఎవరు కనుకో. హలో, ఎవరు? నేనెవరైతే నీకెందుకని నీకు సీక్రెట్ న్యూస్ చెప్తాను, జీర్ణించుకోవటానికి ప్రయత్నించు. ఏమిటది? నీ భార్య పాపాయి
నిన్ను దారుణంగా మోసం చేస్తోంది. నువ్వు రోజు ఆఫీస్కి వెళ్ళగానే ఎక్కడికో వెళ్ళి మళ్ళీ నువ్వు ఇంటికి తిరిగి వచ్చే టైంకి వస్తోంది. ఆడదలా చేస్తోందంటే దానికి అర్థం ఏమిటో తెలుసా? ఫోన్ లో తిట్టడమే కానీ కొట్టే ఫెసిలిటీ లేదు. లేకపోతే నీ షేప్ మార్చేసుండేవాడిని తెలుసా? పిచ్చివాడా. నర్మయ్య, నా భార్య గురించి నాకే చెప్పడానికి ఎంత ధైర్యమే నీకు? మరొక మాట మాట్లాడేవంటే అడ్రస్ కనుక్కొచ్చి మరి మర్డర్ చేస్తాను. పెట్టే ఫోను. ఇప్పటికైనా తెలిసిందా మా ఆయనంటే ఏమిటో? ఒసే రేఖ, మరొకసారి చెప్తున్నాను, మా ఇద్దరిది ఒకరి కోసం ఒకరు ప్రాణం ఇచ్చుకునే ప్రేమ. అది 10 జన్మలకు వేడిపోని పవిత్రమైన బంధం. మా ఆయన భార్యను ప్రేమించడంలో శ్రీరామచంద్రుడు, కాని అనుమానించడంలో మాత్రం కాదే. కట్టిపెట్టవేని పిట్టగదులు ఓ విత్తనం భూమిలో వేస్తే అది మొక్కలా మొలిచి చెట్టుగా మారడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. అదే ఒక అనుమాన బీజం మగవాడి మనసులో వేస్తే అది మహావృక్షంగా మారడానికి నిమిషాలు చాలు. బీజం వేసింది ఇప్పుడేగా. వెయిటండి. హలో. పెద్ద వీరుల్లో ఫోన్ పెట్టేశావుగా. కావాలంటే ఇంటికెళ్ళి చూడు, నీ పాప ఇంట్లో లేదు. మరెక్కడుంది? ఆ ఇన్ఫర్మేషన్ కావాలంటే సరిగ్గా 1 గంట తర్వాత మీ వీధి చివరున్న మెడికల్ షాప్ దగ్గర నిలబడు. నీ ప్రాణేశ్వరి అశోకవనంలో ఉందో 5 నక్షత్రాల హోటల్లో ఉందో చెప్తాను. ఇంతకే నువ్వెవరు? ఆకాశ సీతమ్మ. అదే ఆకాశరామన్నకి ఆడపేరు. పెట్టే ఫోన్. సార్, నేను 1 గంటలో వస్తాను. ఎవరా ఫోన్ చేసింది? తెలీదు. తెలీదా? నువ్వు ఆఫీస్కి వెళ్ళిన 1 గంటకే ఎవరిదో కారు వచ్చింది బాబు. ఇప్పుడే వస్తానని వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో? ఏమైంది బాబు? అబ్బే ఏం లేదండి. హలో, ఎవరు సార్? చంటిబాబు మీరేనా? ఫోన్ వచ్చింది. అమ్మాయి చక్రవర్తి గారు, ఆవేశపడకుండా వినండి. ప్రస్తుతం మీ భార్యను కళ్ళారా చూడాలనుకుంటే హోటల్ మారిస్ రూమ్ నెంబర్ 603కి వెళ్ళొచ్చు. ఇంతకీ మీరెవరు? చెప్పారుగా ఆకాశీతమ్మనని. ఎన్నిసార్లు అడుగుతావయ్య బాబు. నీ పన్న సంగతి అటుంచు, నాకేమిటో భయం వేస్తోంది. ఓకే, ఓడిపోయిన నొప్పేసుకో, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నేను ఒప్పుకోనే. నీ పందెం గురించి కాదు, మా బంధం గురించి నీకేమీ తెలియదు. ఆ అడుగు, మీ ఆయన వస్తున్నాడు. రిసెప్షన్ లో ఉంటాను. అసలు ఏం జరిగిందంటే
నా జీవితమే నాశనం అయిపోయింది. చాచా నువ్వేం కంగారు పడకు, ఇంటికి వెళ్ళి అసలు విషయం చూద్దాం. పదా రా. ఆగక్కడ, ఏ మొహం పెట్టుకుని మళ్ళీ ఇంట్లోకి వచ్చావు? ఏమండి, నేను చెప్పేది వినండి. విన్నాక మీరే నిర్ణయం తీసుకున్నా నేను ఒప్పుకుంటాను. జరిగిన నిజాన్ని కళ్ళారా చూసిన తర్వాత నువ్వు చెప్పే అబద్ధాన్ని నమ్మాల్సిన కర్మ నాకేం పట్టలేదు. పో బయటికి. చంటి గారు, మీరు చూసింది మన ముగ్గురికి తెలుసు, కానీ అంతకు ముందు జరిగిందేమిటో తెలుసుకోవాల్సిన బాధ్యత మీకుంది. ఒక్క 5 నిమిషాలు మీ ఆవేశాన్ని తగ్గించుకుని మీ చెప్పేది వినండి. మీ గొప్పల కోసం, మెప్పుల కోసం సినిమా వాళ్ళంతా మీకు స్నేహితులని అందరి దగ్గరే చెప్పుకున్నారు. అది అబద్ధమని పొద్దున మా ఇంటికి వచ్చినప్పుడే పాపాయితో అన్నాను. అప్పుడు ఆ విధంగా ఆకాశ సీతమ్మ పేరుతో మీకు ఫోన్ చేసింది నేనే. జరిగింది ఇది. ఇందులో నా మూర్ఖత్వం, పాపాయి అమాయకమైన గుడ్డి నమ్మకం ఉన్నాయే తప్ప మీరనుకుంటున్నట్టు ఊహించలేని మోసం, భరించలేని వంచన దేవుడు సాక్షిగా లేవండి. మరి నేను రూమ్ తలుపు తెరవగానే బాత్రూమ్ లోంచి బయటకు వచ్చిన ఆ మగధీరుడు కూడా మీ నాటకంలో పాత్రధారేనా? లేదండి, అతనెవరో మాకు తెలీదు. అతను అక్కడికి ఎలా వచ్చాడు, ఎందుకున్నాడు, మీ పాదాల సాక్షిగా నాకు తెలియదండి. చూడు, ఈ నటనలు నంగనాచి వేషాలు నా దగ్గర కాదు. అయినా నాకు తెలియని సినిమా వాళ్ళని నా ఇంటికి పంపించి నాటకం ఆడించిన నీ స్నేహితురాలు, అర్థం లేని పందెం పేరుతో నా జీవితంతో ఆటలాడుకోవాలనుకుంటున్న నువ్వు, మీరు ఎంతకైనా తెగిస్తారు. అమ్మో, ఆరదంటేనే కాల్చే మంట, పొడిచే కత్తి, నరికే గొడ్డలి అని నాకు ముందే తెలుసు. తెలిసి తెలిసి నిన్ను చేసుకున్నందుకు నాకు బాగా బుద్ధి చెప్పావు. పాపాయ్, పాముతోనైనా కాపురం చేయించేమో కానీ అబద్ధం చెప్పే ఆరదంతో అరక్షణం కూడా కలిసి బతకూడదు. పో బయటికి. నేనే అబద్ధం చెప్పానండి, మన బంధాన్ని పిచ్చిగా నమ్మాను. అందులోని పవిత్రతను దీనికి తెలిసేటట్టు చేసి దీన్నో ఇంటి దాన్ని చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు నా తెలివి తక్కువతనం వల్ల నా కాపురమే కూలిపోయింది. చంటి గారు, ఇప్పటికైనా నిజం తెలుసుకోండి. పాపాయి పసిపిల్లలాంటిది, దానికి అన్యాయం చేయకండి. పట్ట పగలు హోటల్ గదిలో పరాయి మగాడుతో కనిపించిన అదొక పసిపాపాయి, దానికి అవకాశం కల్పించిన నువ్వు ఒక బుజ్జి పాపాయి. ఈ కాకమ్మ కథ నా దగ్గర చెప్పకండి. తిట్టండి కొట్టండి, కానీ వెళ్ళిపోమని మాత్రం అనకండి. తిట్టాలంటే నీ మొహం చూడాలి, కొట్టాలంటే నీ ఒళ్ళు తాకాలి. ఆ రెండు నాకు ఇష్టం లేదు. నువ్వేమైపోతావో నాకు అనవసరం, కానీ నేను శవంగా మారక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపో. గెట్ అవుట్. వెనకటికి ఎవడో ఇలాగే కోతలు కోసి కోసి 10 మంది చేత చెప్పు దెబ్బలు తిన్నట్ట. అది అలాగే జరిగింది. చంటి గారు పెళ్లి పెడాకులు అయిందటగా. అందుకే పెళ్ళని జలకొట్టి వెళ్ళి సినిమా హీరో అయిపోదాం అనుకున్నాడు. పాపం ఏడుపు సినిమా హీరోలా అయిపోయాడు. పెళ్ళాన్ని చెప్పు చేతల్లో పెట్టుకోవటం సినిమా వాళ్ళతో స్నేహం చేసినంత తేలిక కాదు. నేను నీకు ఇచ్చిన సలహా ఇలా బెడిసి కొడుతుంది అనుకోలేదు. పర్వాలేదురా, ఇట్స్ ఆల్ రైట్. చంటి చంటి, మన కాలేజీ ఓల్డ్ స్టూడెంట్స్ తరపున ఎప్పట్లాగే ఈ సంవత్సరం కూడా ఫంక్షన్ చేస్తున్నాం. పాపాయి గారే స్వయంగా వచ్చి పాడారంటే మన ఫంక్షన్కే అందం వస్తుందని మేము భావిస్తున్నాం. దానికే ఉంది, తప్పకుండా పడుతుంది. నేనా? నా వల్ల కాదు. అదేమిటి పాపాయ్, పెళ్ళవగానే సరదాలన్నీ మానేయాలా? వాళ్ళ ఆయన అలా ఆజ్ఞాపించారేమో. అసలు మీ ఇంటికి వచ్చి మీ వారి సమక్షంలోనే అడగాలనుకున్నాం, కానీ రాగ్ గారు నేను బజార్లో కనిపించి మీరు ఇక్కడే ఉన్నారని చెప్తే వచ్చాం. మీరు తప్పకుండా పాడాలి. తప్పకుండా పాడుతుందండి, నేను మాటిస్తున్నాను కదా. రేఖ, ఓకే, అయితే సాయంకాలం రిహార్సల్కి వస్తారుగా. ఓయే, వెళ్ళొస్తామండి. వస్తామండి. మంచిదండి. ఏమిటి నువ్వు అనేది? ఇప్పుడు నా బ్రతికి పాటలు ఒక్కటే తక్కువ అయ్యాయా? అది కదే, నీ కొంచెం మనశ్శాంతి ఉంటుందని. మనశ్శాంతి, మనశ్శాంతి, ప్రశాంతి అన్నీ నాకు దొరికేది నా చావు తర్వాతే. బాబాయ్, అంత మాటనుకే ఆ రోజు మన హోటల్ రూమ్ లోకి వచ్చిన వాడు ఎవడో కొనుక్కోమని ఆ హోటల్ మేనేజర్ తో చెప్పాను. ఆ స్వప్నను వెంటనే బయలుదేరమని టెలిగ్రామ్ ఇచ్చాను. Thank you.
అన్నం ఆడిపోయింది. అవునమ్మా, నా బ్రతుకులాగే. ఏమ్మా, మీ ఆయన గుర్తొచ్చాడా? పిచ్చి పిల్ల, నీకు వేశారేమిటమ్మా? ఆ దేవుడు ఇంత పెద్ద శిక్ష, నే తినిపిస్తానుండు. తినమ్మా, తిను. అదేమిటమ్మా, తల్లివి కాబోతున్నావని చెప్తే సంతోషించాలి గాని ఏడుస్తున్నావు ఎందుకు? ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం డాక్టర్, అవి కన్నీళ్లు కావు, ఆనంద బాష్పాలు. మెడిసిన్స్ రాసివ్వండి. ఇప్పటికీ ఈ మెడిసిన్స్ వాడండి, 4 డేస్ తర్వాత మళ్ళీ రండి. ఓకే డాక్టర్. ఏ పద, డ్రైవర్ కారాపు, నేను మెడిసిన్స్ కొనుక్కొస్తాను. ఏమిటండి ఇలా చిక్కిపోయారు? మీకు శుభవార్త చెప్పాలండి. ఏ, ఆ హోటల్ రూమ్ లో వాడు పెళ్లి చేసుకుంటారన్నా? ఎందుకండి, చచ్చిన పావును ఇంకా చంపుతారు. నువ్వు పాము అన్న విషయం ఇప్పటికైనా తెలుసుకున్నావన్నమాట. ఇక నుంచైనా మరో మగాడిని మోసం చేయడం మానేసి నీతిగా బతుకు. అది కాదండి. ఏమిటి రోడ్డు మీద రభస, నేను బతుకుంటే నీకు ఇష్టం లేదా? ఇష్టం లేకపోతే చెప్పు, ఏ లారీ కిందో బస్ కింద పడి చేస్తాను. రేఖ, స్వప్న వచ్చింది. ఏది, ఎక్కడ? లోపల స్నానం చేస్తోంది. అది సరే గాని, పాప ఏమిటి ఎడుస్తూ పైకెడుతోంది? డాక్టర్ ఏమన్నా అందా? డాక్టర్ కాదు, ఆమె భర్త గారు బజార్ లో కనిపించి 10 మంది ఉన్నారనే ఇంగిత జ్ఞానం లేకుండా పాపాయి పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్లిపోయాడు. అయినా దీనికి బుద్ధి లేదు. అతను చీపు అంటున్నా వెంట పడుతుంది ఏమిటి? పరిస్థితిని బట్టి పోవాలని దీనికి ఎప్పుడు తెలుస్తుందో? తెలియంది దానికి కాదే. నీకు ఆడదాని 5వ తన అనుకున్న విలువ నీకు తెలీదు. భర్త కాదు పొమ్మంటే ఆడదాని మనసులో రగిలే బాధ ఎలాంటిదో నీకు తెలీదు. ఇదిగో రేఖ, నువ్వు పందెం కట్టి ఆడుకున్నది మగవాడి మనస్తత్వంతో కాదే, ఒక ఆడదాని జీవితంతో. నీకేమాత్రం బుద్ధి జ్ఞానం ఉన్నా ఆ అమాయకురాలి ఇటువంటి పందాన్ని కుసుగొల్పో. అవ్వా, ఎవరైనా వింటే నవ్విపోతారు. పట్ట పగలు దాన్ని హోటల్కి తీసుకెళ్లి విధవ పరీక్షల పేరుతో దాని భర్తకు ఫోన్ చేస్తావా? ఆ క్షణంలో మా బావే కాదే, బ్రహ్మదేవుడైనా పెళ్ళాన్ని అనుమానించి తీరుతాడు, అవమానించి తరివేస్తాడు. నువ్వు చేసిన పనికి ఆ అమాయకురాలు ఫలితం అనుభవిస్తోంది. ఇంతకాలం పెళ్ళంటేనే నీకు విలువ తెలియదనుకున్నాను, కాని ప్రపంచం అంటే ఏమిటో తెలియని దద్దమ్మ వారి ఇప్పుడే తెలుసుకున్నాను. అలా పెట్టమ్మా గడ్డి, అప్పుడైనా దీనికి. అందరూ నన్నే తిట్టండి, నేను చేసింది పొరపాటే. దానికి శిక్షగా మీ మాటలనే తోటలతో అనుక్షణం చస్తున్నాను. నువ్వు తప్పు చేసి చస్తున్నావు,
ఏ తప్పు చేయకుండానే పాపాయి బ్రతకలేక చూస్తోంది. అమ్మగారు అమ్మగారు, పాపాయి గారి గట్టు తలుపులు మూసుకొని ఊరేసుకుంటారమ్మా. నువ్వు ఏ పాపం తెలియదనివి. నీ బ్రతికి చీకట్లోనే తెల్లారిపోతుందని బాధపడుతూ తప్పకుండా వెలుగొస్తుంది. మా బావతో నేను మాట్లాడతాను. ప్లీజ్ బాబాయ్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఓ స్వప్న, నువ్వా? రా కూర్చో. కళకళ్ళాడిపోతున్న మా సంసారాన్ని చూసేదానికి వచ్చావా? లేదు బావా, కళ తప్పిపోయిన మీ సంసారాన్ని నిలబెట్టడానికి వచ్చాను. సో ఈ నాటకంలో నువ్వు పాత్రధారివేనన్నమాట? కాదు, నేనే సూత్రధారిని. వెల్, రాయభారానికి వచ్చావన్నమాట. నేను నిజం చెప్పడానికి వచ్చాను. నిజం? అబద్ధాలకు పుట్టిల్లు ఆడవాళ్ల నోళ్ళు. నువ్వు నిజం చెబుతానంటే నమ్మే అంత మూర్ఖుణ్ణి కాదు. అనుమానానికి నిదర్శనం మగవాడి మనస్తత్వం. నువ్వు అలా అనుకోవడంలో తప్పులేదు బావా. నిజానిజాలు తెలుసుకుని ఏ నిర్ణయమైనా తీసుకో. పాపయ్య కొంతకాలం నుంచి నీ భారీగా మాత్రమే నీకు తెలుసు, కానీ ఎంతో కాలం నుంచి నా స్నేహితురాలు. ఈ ఊళ్ళో చదువుకునేటప్పుడు నేను, పాపాయి, రేఖ, మేమందరం స్నేహితులం. అమాయకురాలైన పాపాయిని కంటి పాపలా చూసుకునేవాడే భర్తగా రావాలని మేమెప్పుడూ కోరుకునేవాళ్ళం. నీ దుడుకు మనసుకు పాపాయి సరైన ఈడు జోడు అవుతుందన్న ఆశతో నువ్వు ఈ ఊరికి రాగానే మా రేఖకు లెటర్ రాసి నీ గురించి ఎంక్వైరీ చేయమన్నాను. ఆ సమయంలో ఏం లేదు బాసు, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న మా మామయ్య సంసారం దగ్గర నుంచి ఇప్పుడు చూస్తున్న మా పక్కింటి కాంతం గారి సంసారం దాకా మొగుడు పెళ్ళాలంటే కుక్క పిల్లిలాగా పోట్లాడు చావటమే. అసలు ఇవన్నీ చూసి చూసి జీవితంలోనే పెళ్ళనే పదాన్ని కసిగా చెరిపేసుకున్నాను. వెరీ బ్యాడ్, వెరీ వెరీ బ్యాడ్. నువ్వు చూసిన చిరుకలతలు చిటపట్లు కేవలం సంసారాలనే కదరా, ప్రపంచంలో ప్రతిచోట ఉన్నవే. వాటికి భయపడి పెళ్లి మానుకోవటం, యాక్సిడెంట్లకు భయపడి సిటీ బస్ ఎక్కకపోవటం లాంటిది. అండర్స్టాండ్? కమ్ ఆన్. ఆ సమయంలో ఓ రోజు నువ్వు బాబురావు గారు పార్కులో మాట్లాడుకునే మాటల్ని వాళ్ళు విన్నారు. పాపాయికి నువ్వు నచ్చడంతో నీ భార్యని చెయ్యాలని ప్లాన్ వేశాం. మా ప్లాన్ ఫలించింది. పాపాయిని ఇల్లాలైంది. స్వతహాగా ప్రతిదీ తేలిగ్గా తీసుకునే రేఖ పందెం పేరుతో పాపాయిని హోటల్ రూమ్లో ఉంచి నీకు ఫోన్ చేసింది. జోగ్గా చేసిన ఆ పని ఎవరో ఆగంతకుడు రావటంతో మీ ఇద్దరి లైఫ్కి షాక్గా మిగిలిపోయింది బావా. పాపాయి తల్లి కోసం తల్లడిల్లే పసిపాపలా ఏడుస్తూ ఉంది. గుళ్ళో దేవుడైనా దానికి ద్రోహం చేస్తే గుండె పగిలి చస్తాడు. అంత కపటం లేని మనసు దాంది, దానికి అన్యాయం చేయకు బావా. నీకు తెలుసా, పాపాయి మరో బుజ్జిపాపాయికి తల్లి కాబోతుంది. అవును బావా. ఇంకేం చెప్పకు, అద్దం లాంటి నా జీవితాన్ని మీరందరూ కలిపి బద్దలు చేశారు. నాటకాలు ఆడి నా జీవితాన్ని నాశనం చేశారు. ఆడదాని మీదే కాదు, ఈ ప్రపంచం మీదే నాకు అసహ్యం పడుతుంది. ఐ హేట్ దిస్ బ్లడీ వరల్డ్. నువ్వేం చెప్పినా నేను వినే పరిస్థితిలో లేను. ఐఎమ్ సారీ సుఖ, సారీ. ఓకే, ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేది 6 గంటలకే కదా, మేము 5:30కే వచ్చేస్తాం. వెళ్ళేస్తామండి. ఒసే రేఖ, ఏమిటి నువ్వు చేస్తున్న పని? నేను పాడక తప్పదా? తల్లి, నీకు 100,000 సార్లు చెప్పలేను. డాక్టర్ ఏం చెప్పింది? ఈ సమయంలో నువ్వు నలుగురిలో తిరగాలని, నవ్వుతూ ఉండాలని. అవునా? అందుకోసమైనా నువ్వు పాడక తప్పదు. ఇదే ఆఖరి పాట అనుకో. కళ్యాణ్ బాలికల్ని ఇద్దరు అమ్మాయిలు నిల్చున్నారు.
అంతలోనే మీరు వచ్చారు, అందుకే కంగారు పడి పారిపోయానా? అంతేకాని అమ్మాయికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఏమిటది పదా, అందరూ నీకోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు పాడాల్సింది నువ్వే. వస్తున్నాను. నువ్వు పద. ఎందుకు ఇంకా ఆలస్యం, త్వరగారా.
మమత పెరిగి మరల తెగితే మానది రాయో మనసు పిది శాపం. పాపాయ్ 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 ఏమండి? నేనే పాపాయ్, నువ్వే పాపం ఎరుగు. ఆ రోజు నీ రూమ్కి వచ్చిన వాడు దొంగ, లేనిపోయిన అనుమానాలతో ప్రాణానికి ప్రాణమే నిన్ను అనుమానించాను, నన్ను క్షమించు. మీరనేది నిజమా? అవును. ఏమండి నాకు బ్రతకాలని ఉందండి. ఏమిటి నువ్వు అనేది? మీరు లేని నా బ్రతికి అర్థమే లేదని నిర్ణయించుకున్నాను. శాశ్వతంగా ఈ లోకం నుంచి వెళ్ళిపోవడానికి నిద్రమాత్రలు వేసుకున్నానండి. పాపాయ్, దేవుడు నాకు చావులోనే శాంతినిస్తాడని అనుకున్నాను, కానీ చనిపోయే ముందు ప్రశాంతినిచ్చాడు. అలా జరగడానికి వీలేదు పాపాయ్. బ్రతికితే ఇద్దరం కలిసే బ్రతకాలి, చస్తే ఇద్దరం కలిసే చావాలి. ఏమండి ఇటువంటి కథలకు ముగింపు ఎలా ఉంటుందో మీకు తెలుసు, అందుకే ప్రత్యేకంగా చూపించడం లేదు. మొత్తానికి పాపాయి బ్రతికి బయటపడింది. అది డాక్టర్ వల్ల కావచ్చు, దేవుడు వల్ల కావచ్చు, ఎవరు ఎలా అనుకున్నా అలాగే కావచ్చు. చంటి పాపాయల సంసార సూర్యుడికి పట్టిన మేఘాలు విడిపోయాయి. ఇక వారి జీవితం 3 పువ్వులు 360 రోజులు హ్యాపీ 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 జూయెట్లు. నా ప్రేమ పండింది నీ పెదవిలో, నా జన్మ పూచింది నీ ప్రేమలో. నాలోన నీవై నీలోన నేనై, నాలోన నీవై నీలోన నేనై. నా ప్రేమ పండింది నీ పెదవిలో.